हरे okay. कृष्णानि नमस्कृत्यं नमस्कृत्यैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवय भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके ग्रन्थराजश्रीमद्भागवतं के, के जय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ అండి మనము గత కొన్ని వారాలుగా ఆ బలి మహారాజు గురించి వామన దేవుడి నీళ్ళని చర్చిస్తున్నాము అయితే ఒక నాలుగు వారాలు చర్చించిన తర్వాత మధ్యలో మనకి కొన్ని సెలబ్రేషన్స్ వచ్చాయి కదా జన్మాష్టమి సెలబ్రేషన్స్ అందుకని మనది బ్రేక్ అయింది అందుకని ఈ రోజు మొత్తం వామన దేవుడి లీలన్ని కూడా టూకీగా ఫాస్ట్ గా చర్చించుకుందాము హరే కృష్ణ మాతాజీ అందరికి సరిగ్గా వినిపిస్తుందా వినిపిస్తుంది మాతాజీ ఇప్పుడు మనము వామన దేవుడి లీలలు చర్చిస్తున్నామండి ఇది మొత్తము భాగవతంలో ఎనిమిదవ స్కందంలో ఉంది ఎనిమిదవ స్కందము ఎవరి దగ్గరైనా ఉంటే మనకి భాగవతం బుక్ వాళ్ళు ఓపెన్ చేసుకొని ఉంచుకోండి మనకు భాగవతంలో వ్యాస భగవానుడు ఏమేం వివరిస్తారంటే మొత్తం భాగవతంలో ఏమేం ఉంటాయి అనేది ఒక శ్లోకంలో వివరించారు మనకి ఆ ఫస్ట్ క్యాంటోలు అదేంటంటే అత్ర సర్గో విసర్గ స్థానం పోషణ భూతయ మన్వంతరే కథ నిరోధో ముక్తి ఇప్పుడు మనకి ఆ అత్ర సర్గు అంటే సర్గ అంటే భగవంతుడు సృష్టించింది మళ్ళీ విసర్గ అంటే భగవంతుడు ఇచ్చిన శక్తితోని బ్రహ్మదేవుడు సృష్టించిన సృష్టి గురించి ఆ స్థానము ఈ స్థానంలో ఉన్న జీవులందరి గురించి అట్లా మొత్తము సర్గ విసర్గ స్థానము భూతయ పోషణ మన్వంతర ఈశానుకధ నిరోధ ముక్తి ఆశ్రయాన్ని ఈ విధంగా ఆ పది బా విభాగాల గురించి మనకి మొత్తం భాగవతంలో చర్చిస్తారనమాట అందులో మన్వంతర ఈ ఎనిమిదవ క్యాంటు ఎనిమిదవ స్కందం మొత్తం కూడా మన్వంతరాల గురించి మను మనువు గురించి వివరిస్తారనమాట ఎవరండి మనువు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో పద్నాలుగు మంది మనువులు ఉంటారు ఆ మనువుల గురించి మనకి మొత్తం ఎనిమిదవ స్కందంలో మొదటి మనువు నుంచి ఆ చివరి మనువు మొత్తం పద్నాలుగు మంది మనువుల గురించి ఎనిమిదవ స్కందంలో మనము ఆ చర్చిస్తాము ఈ మనువు అంటే కేవలం ఒక మనువు గురించే వివరిస్తారా అంటే మనువుకు సంబంధించిన ఆరుగురు వ్యక్తుల గురించి మనకి ఈ మన్వంతరంలో వివరిస్తారనమాట ఆ మనువుకు సంబంధించిన ఆరుగురు వ్యక్తులు ఎవరు అంటే దాని గురించి కూడా మనకు ఒక శ్లోకం ఉందండి మన్వంతరో మను మనుపుత్రంశావతారరేర్ షడ్చే ఎవరెవరు ఈ మనువుతో పాటు ఉన్న ఆరుగురు వ్యక్తులు అంటే ఒకళ్ళు మనువు మను పుత్రులు మళ్ళీ సప్తర్షులు దేవీ దేవతలు ఇంద్రుడు మళ్ళీ అంశావతార అంశావతార అంటే ప్రతి మన్వంతరంలో భగవంతుడు ఒక ఆ అంశం లాగా అవతారాన్ని తీసుకుంటారన్నమాట వీటన్నింటి గురించి మనకు వివరిస్తారంట మనువు మనువు పుత్రుల గురించి ప్రతి ఒక్క మనువంతరంలో సప్తర్షులు వేరే ఉంటారు సప్తర్షులు అనేది కూడా అది కూడా ఒక పదవి ఎప్పుడు సప్తర్షులు వీళ్ళే ఉంటారు అన్నది మనువు కాలం మారిపోయిందంటే వాళ్ళు కూడా మారుతారు ఇంద్రుడు మారుతారు మళ్ళీ ఆ దేవి దేవతలు మారొచ్చు మళ్ళీ అంశ అవతారం ప్రతి మనువు కాలంలో భగవంతుడు ఆ ఏదో ఒక రూపంలో అవతారం తీసుకుంటారన్నమాట వీళ్ళందరి గురించి మా మనువు కాలంలో మనకి వివరిస్తారు ఈ విధంగా పద్నాలుగు మంది మనువుల గురించి మనకి ఆ ఈ ఎనిమిదవ స్కందంలో వివరించారు అయితే మొదటి స్కందం అంటే మొదటి చాప్టర్లో ఈ ఎనిమిదవ స్కందం మొదటి చాప్టర్ లో నా మొదటి నలుగురు మనువుల గురించి వివరించారనమాట ఆ నాలుగవ యొక్క మనువు కాలంలోనే ఈ ఆ గజేంద్ర మోక్షం గురించి వివరించారు గజేంద్రుడు ఆ ఏ విధంగా మోక్షాన్ని పొందాడు ఒక భక్తుడు ఆయన ఏ విధంగా భగవంతుణ్ణి స్థుతించి భగవంతుడి దర్శనాన్ని పొందాడు అనేది గజేంద్ర మోక్షంలో మనం చూడొచ్చు తర్వాత ఆ ఐదవ అధ్యాయం ఐదు ఆరు రెండింట్లో కూడా మిగిలిన మనువుల కాలాన్ని గురించి వివరిస్తారనమాట తరువాత మిగిలిన మనువులు అంటే ఆరవ మనువు గురించి వరకు వివరిస్తారు ఆరవ మనువు ఆ కాలంలోనే ఆరవ మనువు తర్వాత ఏడవ మనువు ఏడవ మనువు కాలంలోనే ఇప్పుడు ఈ వామన దేవుడి లీలలు ఆ మనము చర్చిస్తాం అన్నమాట తర్వాత ఆ ఐదు నుంచి పన్నెండు అధ్యాయాల్లో ఆ సముద్ర మంతన్ లీల ఆరవ మనవ కాలంలో జరుగుతుందండి సముద్ర లీల సముద్ర లీల అంటే దేవ దేవి కావాలంటే వాళ్ళందరూ కూడా ఆరవ మనవ కాలంలో ఆ సముద్రం అంత లీల జరిగింది ఆ లీల మొత్తం కూడా మనకి ఎనిమిదవ స్కందంలో చూడొచ్చు తరువాత మనకి ఏడు నుంచి పద్నాలుగు మంది మనువుల వరకు ఈ మనువుల గురించి ఆ పదమూడు పద్నాలుగు పదమూడు చాప్టర్స్ లో వివరిస్తారనమాట ఈ పదమూడు చాప్టర్స్ లో చాప్టర్ లో మనకు మొత్తం ఈ ఏడుగురు మనువుల గురించి వివరిస్తారు తర్వాత ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఆ మొత్తం మనువుల గురించి వివరిస్తారు ఆ మనువులలో ఈ ఎనిమిది నుంచి పద్నాలుగు చాప్టర్స్ వరకు మనువులలో ఆరుగురు వ్యక్తులు అని చెప్పాం కదా మనం మనువుతో పాటు సంబంధం ఉన్న ఆ వ్యక్తులు వాళ్ళందరూ ఇప్పుడు వ్యక్తులు అంటే జీవులు జీవులు అంటే దేవీ దేవతలు కూడా భగవంతుడు సృష్టించిన జీవుల్లోని భాగమే ఈ సప్తర్షులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి గురించి ఆ మనకి వివరిస్తారు అన్నమాట తర్వాత పదమూడవ లో మనకి ఆ ఏడవ మనువు కాలంలో జరిగిన వామన దేవుడి లీల అనేది ఆ ఎప్పుడు జరిగిందండి ఈ వామన దేవుడి లీల ఏడవ మనువు కాలము అది ఇప్పుడు మనకు జరిగే మన్వంతరం అదే ఆ ఇప్పుడు మన మనువు ఎవరు అంటే వైవస్వత మనువు ఆ వైవస్వత మను కాలాన్ని గురించి కూడా వివరిస్తారనమాట ఆ ఇప్పుడు ఆ ఈ విధంగా వివరిస్తూ ఉంటే పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి ఇవన్నీ వివరిస్తున్నారండి వివరిస్తూ ఉంటే ఆయన మధ్యలో ఆయనకి ఎక్కడైనా ఏదైనా సందేహం వచ్చినా ఇంకా వివరి వివరంగా ఆ వినాలి అని అనుకున్నా గానీ ప్రశ్నలు వేస్తారు పరీక్ష పరీక్షిత్ మహారాజు ఎక్కడైతే ప్రశ్న వేస్తారో అక్కడ ఆయన దాని గురించి ఆపరేట్ గా చెప్తారనమాట సుఖదేవ గోస్వామి అదే విధంగా ఇందాక మనకు ఐదవ అధ్యాయంలో ఆ సముద్ర మంతల్లీలలో ఆయనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి సుఖదేవ గోస్వామి అని పరీక్షిత్ మహారాజు అడుగుతారు అందుకని సముద్ర మంతల్లీలా గురించి కూడా మనకి సవివరంగా వివరంగా వివరిస్తారనమాట ఇప్పుడు కూడా ఏడవ మనువు కాలంలో ఆయన వివరిస్తూ ఉంటే ఆయనకి ఆ కొన్ని ప్రశ్నలు వస్తాయి అసలు వామనదేవుడు ఆయన ఎవరు లక్ష్మీపతి కదా ఆయన ఎందుకు ఒక భిక్షుడు రూపంలో ఆ బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు ఒకవేళ బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకున్న సమస్త ఐశ్వర్యాన్ని తీసుకున్న తరువాత ఆయనని ఎందుకు బంధించాడు అని ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నతోనే మనకి ఇప్పుడు దేవుడు బలి మహారాజు యొక్క లీల అనేది మొదలవుతుంది అనమాట ఇది పదిహేనవ అధ్యాయంలో ఈ ప్రశ్న వస్తుందండి మనము పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయులు ఇంతకు ముందే చర్చించాము ఒక టూ కి ఒక టూ మినిట్స్ లో మనము రీక్యాప్ చేసుకొని పంతొమ్మిదవ అధ్యాయము మనము ఈ రోజు మొదలు పెడదాం పంతొమ్మిదవ అధ్యాయం నుంచి ఇరవై మూడవ అధ్యాయం వరకు ఆ ఏం చేశారు వామనదేవుడు అనేది చర్చిద్దాము చివరి అధ్యాయమైన ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆ ఈ స్కందానికి చివరి అధ్యాయమైన ఇరవై నాలుగవ అధ్యాయంలో మనకి ఆ భగవంతుడు ఏ విధంగా మత్స్యావతారాన్ని తీసుకున్నారనే దాని గురించి ఉంటుందండి తర్వాత ఈ స్కందం మొత్తం సమాప్తం అవుతుంది అయితే మనము ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు అధ్యాయుల వరకు చర్చిద్దాం అయితే పదిహేనవ అధ్యాయంలో ఆయన ప్రశ్నించారు కదా పరీక్షిత్ మహారాజు ఆయన ప్రశ్నించిన తర్వాత ఆ ఆయన సుఖదేవ గోస్వామి వివరించడం స్టార్ట్ చేశారనమాట ఈ సముద్రమంతం లీల జరిగింది కదా ఈ లీల జరిగినప్పుడు మోహిని రూపంలో భగవంతుడు వచ్చి ఆ దేవీ దానవనులు దేవ దేవతలు దానవులు ఇద్దరు కలి కలిసి ఆ సముద్రాన్ని మదిస్తారు సముద్రాన్ని మదిస్తే ఏం చేస్తాడండి మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి కేవలము అమృతాన్ని దేవతలకిచ్చి దానవుల్ని మోసం చేస్తాడు అప్పుడు నుంచి ఈ దానవులకి దేవతలకి అది మోసం మనకి బయటకు అనిపిస్తుంది కానీ లోపల ఆంతర్యము భగవంతుడు దానవులకి ఫేవరెట్ గానే చేశాడు ఎందుకంటే దానవులు దానవు యొక్క ఆ గుణాలతోని ప్రవృత్తితోని చిరకాలము ఉండడం వలన ఆ దానవులకి నష్టమే కానీ ఏ విధంగా ఉపయోగం ఉండదు అందుకని వాళ్ళకి ఫేవర్ గానే చేస్తారనమాట భగవంతుడు కానీ అది బయటికి చూస్తే మోసం చేసినట్టు అనిపిస్తుంది అందుకని ఈ దానవులకి దేవతల మీద చాలా కోపం ఉందన్నమాట ఆ కోపంతో దేవతల మీదకి దండెత్తి వస్తారు వచ్చినప్పుడు అప్పుడు దేవతలు చాలా శక్తివంతులుగా ఉంటారు అప్పుడు ఆ దేవతల చేతిలో ఈ దానవులు ఓడిపోయినప్పుడు వాళ్ళ రాజైన బలి మహారాజు మరణిస్తాడనమాట మరణించినప్పుడు సుఖదేవ గు అది ఆయన ఎవరండి శుక్రాచార్యుడు ఆయన బుతర సంజీవిని మంత్రంతోని ఆ బలి మహారాజుని బ్రతికిస్తారనమాట బ్రతికించి ఆయనని ఇంద్రుణ్ణి చెయ్యాలి అని సంకల్పం తీసుకుంటారు ఇంద్రుణ్ణి చేయాలి అని సంకల్పం తీసుకుంటే అది అంత సులభం కాదు ఒకసారి ఎవరైనా ఇంద్ర పదవి పొందాలి అంటే వంద అశ్వమేధ యజ్ఞాలు చేయాలి ఒక అశ్వమేధ యజ్ఞానికే ఎంతో సమయం తీసుకుంటుంది అలాంటి వంద అశ్వమేధ యజ్ఞాలు ఎలా చేయాలి అని దానికి షార్ట్ కట్ రూట్ కనిపెడతారు అదే అభిజిత్ యజ్ఞం అభిజిత్ యజ్ఞం ఎవరైనా చేస్తే ఆ షార్ట్ కట్ లో ఇంద్రుడు కావచ్చు అనమాట అందుకని ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తాడండి ఇక్కడ చెప్పింది శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు ఈ బలి మహారాజ్ తోని ఈ అశ్వ ఆ అభిజిత్ యజ్ఞం చేపిస్తారు చేపించినప్పుడు అది విశ్వజిత్ అండి అభిజిత్ కాదు విశ్వదిచి యజ్ఞం ఆ యజ్ఞం చేస్తే ఆ ఆయన మొత్తం శక్తిని పొందుతాడు ఏ విధంగా అంటే ఇప్పుడు శుక్రాచార్యుడు భృగు మహర్షి యొక్క పుత్రుడు భృ భృగు మహర్షి ఆ భృగు మహర్షితో పాటుగా ఇంకా ఆయన భృగు మహర్షి శిష్యులైన బ్రాహ్మణులు అందరూ కూడా బలి మహారాజు కోసము ఆ యజ్ఞంలో వాళ్లకు సహాయం చేస్తారు వాళ్ళ సహాయం సహాయంతోని ఆయన విశ్వజిత్ యజ్ఞం చేసి అందులో విజయాన్ని సాధించి ఆ యజ్ఞం ద్వారా అనేక దేవీ దేవతలతోని అనేక బహుమానాలు పొందుతానమాట ఆ రథము మళ్ళీ దివ్యమైన రథాలు గుర్రాలు ఎన్నో ఆయుధాలని ఆభరణాలని ఆయన పొందుతాడు వాటి యొక్క సహాయంతో బ్రాహ్మణుల ఆశీర్వాదంతో ఈ బలి మహారాజు స్వర్గం మీదికి దండెత్తుతాడు దండెత్తి అక్కడ దేవీ దేవతలు ఆ బలి మహారాజు యొక్క శక్తిని ఆయన తేజస్సుని చూసే వాళ్ళు భయపడిపోతారు అనమాట మన్నడి దాకా ఆయన ఎంత వీక్ గా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎలా శక్తి వీళ్ళకి వచ్చిందని ఆశ్చర్యపోతారు అనమాట అప్పుడు వాళ్ళకి ఆ దేవి దేవతల యొక్క గురువు ఎవరండి బృహస్పతి బృహస్పతి చెప్తారు వాళ్ళకి బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉంది ఆయనకి ఆ ఆశీర్వాదంతో ఇప్పుడు ఆయన ఎంతో చేజస్సుతోని ఉన్నాడు ఇప్పుడు ఆయన్ని మీరు ఓడించలేరు కాబట్టి మీరు స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోండి అని చెప్తారు అప్పుడు దేవతలు ఏం చేస్తారంటే వాళ్ళ గురువు యొక్క సలహా మేరకు స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోతారనమాట అంటే ఏ యుద్ధం చేయకుండానే బలి మహారాజు అక్కడ రాజు అవుతారు స్వర్గం అంటే అక్కడ ముల్లోకాలకి కాలకి రాజు అవుతారనమాట బలి మహారాజు ఆ విధంగా బలి మహారాజు అక్కడ షార్ట్ కట్ రూట్ లో అయ్యారు కదండి ఇంద్రుడు అందుకని ఈ భృగు మహర్షులు అందరు కలిసి ఆయనతోని వంద అశ్వ మీద యజ్ఞం చేయించాలని ఆయనతో సంకల్పం చేయించి ఆయనతోని అశ్వ మీద యజ్ఞం చేయించడం ప్రారంభిస్తారమ్మా అక్కడ ఆయన శక్తిని పెంచుకుంటూ ఉన్నాడు బలి మహారాజు ఇక్కడ దేవి దేవతలు వాళ్లకు ఏమీ లేకుండా స్థానము యశస్సు ఐశ్వర్యము ఆ ఆ పదవి ఏమీ లేదనమాట మొత్తం అన్నిటినీ కోల్పోయి వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు వెళ్ళి అది చూసి వాళ్ళందరి దేవతల యొక్క మాత ఎవరండి అదితి మాత అదితి మాత కశ్యపముని యొక్క భార్య కశ్యపుడికి అతిథితో పాటుగా ఆ పదమూడు మంది భార్యలు ఉంటారండి మొత్తము అందులో అదితి ఒకరు అయితే కశ్యపుడు కూడా ఒక ప్రజాపతి మళ్ళీ ఆ అదితికి చాలా బాధేస్తుంది నా పుత్రులకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చాలా బాధేసి ఆయన వాళ్ళ పుత్రుల గురించి ఆమె బాధపడుతూ ఉంటుంది అప్పుడు కశ్యప మహాముని వస్తారు వచ్చినప్పుడు ఆ కశ్యప మహాముని ఆమె వేడుకుంటుంది నా పుత్రుల పరిస్థితి ఇలా ఉంది నా పుత్రులకి ఈ లాంటి విషమ పరిస్థితి నుంచి బయటపడడానికి మీరేమైనా సలహా ఇవ్వండి అని అడిగి ఆయనని గురువుగా భావించి ఆయన చెప్పిన సలహా మేరకు ఆమె పయోవ్రతాన్ని ఆచరిస్తుంది పయోవ్రతము పయో అంటే పాలు అనమాట ఏ విధంగా కేవలం పాలని మాత్రమే తీసుకొని పన్నెండు రోజులు ఆ ఆమె వ్రతం చేస్తుంది అనమాట ఎప్పుడు అంటే పన్నెండు రోజులు శుక్లపక్షము పాల్గుడ మాసం ద్వాదశి వరకు పన్నెండు రోజులు పయో వ్రతాన్ని పాటిస్తుంది ఆమె ఎంతో శ్రద్ధతో నిష్ఠతోని ఆ వ్రతాన్ని చేయడం వలన భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటుంది భగవంతుడు ఆమె వ్రతానికి మెచ్చి ఆమెకు ఆశీర్వదించడానికి ప్రత్యక్షం అవుతారనమాట ఆ విధంగా భగవంతుడు వచ్చినప్పుడు ఆమె మనసుని అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకొని నేనే నీ పుత్రుడిగా వస్తాను నీ పుత్రుడిగా వచ్చి ఆ అప్పుడు పుత్రుడిగా ఆమె అతిథికి పుత్రుడిగా వస్తే ఏమవుతుందండి ఆయన ఆ దే ఇంద్రుడికి సోదరుడు వస్తువుతారనమాట నా సోదరులకి అప్పుడు వాళ్ళకి కావ వాళ్ళు కోల్పోయినవన్నిటిని నేను తిరిగి ఇస్తానని చెప్పి ఆ ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట అప్పుడు కశ్యపమునికి ఆ యొక్క ఆశీర్వాదంతో అదితి మాతకి ఆ భగవంతుడు జన్మిస్తాడు భగవంతుడు ఆయన ఎవరండి భగవంతుడి నామకరణం ఏంటంటే ఉపేంద్ర అనమాట ఉపేంద్ర అంటే ఇంద్రుడికి యొక్క సోదరుడు అందుకని ఉపేంద్ర అంటారనమాట ఆ విధంగా ఆయన కశ్యప అతిథి జన్మించగానే దేవీ దేవతలు అందరూ వస్తారు అక్కడికి అందరూ వచ్చి ఆయన ఏ విధంగా జన్మిస్తారండి ఒక వామనుడి యొక్క రూపం ఆయన జన్మించినప్పుడు చతుర్భుజ నారాయణగా జన్మిస్తారు తర్వాత వెంటనే ఒక చిన్న శిశువు రూపంలో మారి వెంటనే వామనుడి యొక్క ఆ ఆకారంలోకి వచ్చేస్తారనమాట అంటే ఒక చిన్న వటువు రూపం ఒక పెద్ద బ్రాహ్మణుల కాకుండా ఒక చిన్న బ్రాహ్మణ్ లాగా వస్తారనమాట ఆయన రాగానే వెంటనే ఇంకా దేవి దేవతలందరూ కూడా ఆయన దర్శించుకోవడానికి వస్తారు రాగానే ఆయనకి పుట్టిన కొంతసేపటికే ఆయనకి ఉపనయనం చేస్తారనమాట కశ్యప మహామ్మ ఆ ఆ క్రతువు మొదలు పెట్టగానే అందరి దేవీ దేవతలు కూడా ఆయనకి ఏదో ఒక బహుమతిని ఇస్తారు ఒక్కొక్క దేవీ దేవతలు ఏమేం బహుమతులు ఇచ్చారని మనం ఇంతకు ముందు చర్చించాము ఆ విధంగా అందరూ కూడా బహుమతులు ఇచ్చి ఆయనకి ఉపనయనం చేసి వామనుడికి ఇంకా తర్వాత ఆయన్ని ఆ ఆయన ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఎట్లండి ఒక బ్రాహ్మణుడికి ఉపనయనం అయితేనే ఆయన ఏ క్రతువు చేయడానికైనా కానీ ఆ అర్హతని పొందుతాడు అనమాట ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా బ్రాహ్మణుడిగా మారిపోయాడు వామన దేవుడు ఎప్పుడైతే ఆయన వామన దేవుడిగా మారిపోయాడు హరే కృష్ణ మాతాజీ కొద్దిగా మూడు రోజులు డిలేట్ అవుతుందనమ్మా సారీ అమ్మా ఓకే మాతాజీ ఆ విధంగా ఆ వామన దేవుడు ఆ విధంగా దేవుడు అక్కడికి వెళ్తున్నాడండి యజ్ఞస్థలికి ఎక్కడ అంటే భృగు మహర్షులు యజ్ఞం చేసే స్థలం దాన్ని భృగు కశ్యప అంటారు ఆ స్థలానికి ఆయన వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆయన చూసి అక్కడ భృగు మహర్షి ఆ యొక్క అనుయాయులందరూ చూసి ఎంత వెలుగు ఎంత తేజస్సు ఎవరు ఈ బ్రాహ్మణుడు ఏమన్నా సూర్య భగవానుడి స్వయంగా వచ్చాడా లేకపోతేనే ఏమన్నా అగ్నిదేవుడా లేకపోతే సనత్ కుమారుడా ఇంత తేజస్సు ఉన్నది ఈ బాలుల్లో ఎవరు ఈ బాలుడు అని అందరూ ఆశ్చర్యపోయి ఆయన్ని చూస్తూ ఉంటారు అన్నమాట ఆ బాలుడు ఆ యజ్ఞస్థలికి ప్రవేశించగానే ఆ యజ్ఞస్థలికి ప్రవేశించగానే అక్కడ ఎవరండి మహారాజు బలి మహారాజు బలి మహారాజు ఎవరైనా బ్రాహ్మణులు రాగానే వాళ్ళకి ఆహ్వానం పలుకుతారు ఆహ్వానం పలకడం కోసము ఆయన పాదాలను కడిగి ఆయనని లోపలికి ఆహ్వానిస్తారు ఆ బలి మహారాజుని చూ ఆ బలి మహారాజుకి దేవుని చూడగానే ఆయనకి ఏ ఆయన తేజస్సును చూడగానే ఆయన ఆయనకు అనిపిస్తుంది ఈయన స్వయం భగవంతుడే కావచ్చు అని మనసులో అనిపిస్తుంది అనమాట బలి మహారాజుకి కి ఆయనకి దండవత్ ప్రణామం చేద్దామని అనుకుంటారు ఆ పాదాభివందనం కానీ ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి దానవులు ఆయన మహారాజు ఈ విధంగా ఆయన నమస్కారం చేసుకుంటే ఏమనుకుంటారని మనసులోనే ఆయనకి నా నమస్కారం చేస్తాడు చేసిన తర్వాత ఆయనకి ఆసనాన్ని చూపించి ఆయన కూర్చున్న తర్వాత ఇంకా బలి మహారాజు మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట ఆయనని కాసేపు స్థుతిస్తారు ఆయన రూపాన్ని ఆయన గుణగణాలని స్థుతించి తర్వాత అడుగుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏదో దానం అడగడం కోసమే వచ్చినట్టున్నారు చెప్పండి మీకేం కావాలి మీకు మీకు ఏమైనా రాజ్యాలు కావాలా లేకపోతే గ్రామాలు కావాలా ధనం కావాలా లేకపోతే మీకు మీ వివాహం చేసుకోవడానికి ఉన్న బ్రాహ్మణ కన్యలు కావాలా అన్నికి ఏది కావాలంటే ఆ బంగారము ఏది కావాలంటే అది మీ దానంగా వసుకుతాను మీకేం కావాలో చెప్పండి అని అడుగుతారు అనమాట అప్పుడు దేవుడు అడ స్టార్ట్ చేస్తారనమాట చెప్పడం అది గృహము అన్ని అన్ని అడుగుతాడు ఆయన అశ్వాలు గజాలు గృహాలు ఏది కావాలో చెప్పండి నేను అన్ని దానం ఇస్తానంటే అప్పుడు వామనదేవుడు ఆ మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు చూడండి మొదటగా మాట్లాడే ముందు ఆ వామనదేవుని బలి మహారాజు స్థుతించారు ఇప్పుడు బలి వామన వామనదేవుడు మాట్లాడడం ప్రారంభించారనమాట ఆయన వరం అడగడానికంటే ముందు ఆయనని కూడా ఈయన ఆ కీర్తించడం స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట పోగుడుతున్నాడు అంటే మనము తెలుసుకోవాలి ఎవరితో అయినా మనము మాట్లాడాలి అంటే ఎవరితో అయినా ఏ విషయమైనా చర్చించాలి కొత్త విషయాన్ని ఆ మనం ఎవరితో అయినా చర్చించాలన్నా లేకపోతే ఎవరి దగ్గర నుంచి ఏమైనా సహాయం పొందాలన్నా సహాయం చెయ్యాలన్నా ఎదుటి వ్యక్తిని మనము ఆ వాళ్ళతోని మంచిగా మాట్లాడాలి వాళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మనము చర్చించాలన్నమాట అంతేకాని మనం ఏం చేసినా ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా ఆ మనం మాట్లాడే విధానము ఎదుటి మనిషిని ఆ బాధ పెట్టకుండా మనం మంచిగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అనమాట అది చివరికి భగవంతుడు కూడా ఆ అన్ని రూల్స్ పాటిస్తున్నారు ఇక్కడ ఆయనతో మాట్లాడడానికి ముందే చెప్తున్నారు బలి మహారాజుని అంటున్నారు నువ్వు ఎంత గొప్ప దానవ వంశంలో జన్మించావు మీ తాతలు తండ్రులు ఎవరంటే మీ ముత్తాతలు హిరణ్యాక్షుడు హిరణ్య కశిపుడు వాళ్ళు ఎంత గొప్ప దానవులు స్వయంగా వాళ్ళు తపస్సు ద్వారా బ్రహ్మదేవు తపస్సు చేసి బ్రహ్మదేవుడి ద్వారా వరాన్ని పొందారు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చివరికి భగవంతుడే వచ్చాడు వాళ్ళని వధించడానికి వాళ్ళని వధించాలనుకుంటే ఆయన కూడా ఆయనకి భగవంతుడికి కూడా సమయం పట్టింది హిరణ్యాక్షుడిని చంపడానికి వామనదే అది వరాహ భగవానుడికి అంత సులభం కాలేదు అని స్థు అన్నమాట యాక్చువల్ గా అయితే ఆయన వరాహ భగవానుడికి ఆ ఎంత సమయం అవసరం లేదు కానీ ఆయన కాసేపు హిరణ్యాక్షుడితోనే ఆ క్రీడలాగా కాసేపు మల్ల యుద్ధం చేశారనమాట అది కూడా ఇక్కడ చెప్తున్నారు అంత గొప్ప దానవులు మీ తాతలు అని చెప్పి తర్వాత ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్తున్నారు దానవ వంశంలో పుట్టిన మీ మా ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడంటే ఆయన కోసం స్వయంగా నరసింహ భగవానుడే వచ్చాడు అని ప్రహ్లాద్ మహారాజ్ గురించి స్థుతిస్తారు తర్వాత ఆయన తండ్రి ఎవరండి బలి మహారాజ్ యొక్క తండ్రి విరోచనుడు అనమాట విరోచనుడు ఎంత గొప్పవాడంటే విరోచనుడి దగ్గరికి ఆ దే దేవీ దేవతలు ఒకసారి వచ్చి దానం అడుగుతారు ఏం దానం అడుగుతారంటే ఆయనకు తెలిసే ఆయనకు దానం ఇస్తారనమాట ఏం దానం అంటే ఆయన ఒక ఆయుష్నే దానంగా స్వీకరిస్తారనమాట ఆయనకున్న ఆయుష్ తగ్గిపోవాలని దేవీ దేవతలు వచ్చి ఆయన ఆయుష్నే దానంగా అడుగుతారు అయినా కానీ ఆయన ఇచ్చేస్తారనమాట విరోచను అంత గొప్ప దానవుల కులంలో ఆ జన్మించావు నువ్వు అని ఆయన్ని స్తుతిస్తున్నారు బలి మహారాజ్ తర్వాత స్థుతి అంతా జరిగిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు వామనదేవుడు మరి నువ్వు దానం ఇస్తానన్నావు కదా నాకు మూడు అడుగుల నేలని దానంగా ఇవ్వు అని అడుగుతాడు అది విని బలి మహారాజ్ అంటాడు మూడు అడుగుల స్థానం ఎలా సరిపోతుంది నీకు నీ పాదాలసలే చాలా చిన్నగా ఉన్నాయి దాంతోని అడుగుల నేలని నువ్వేం చేసుకుంటావు దేనికి ఉపయోగపడుతుంది నీకు నీకు కావాలంటే నేను ఒక గ్రహాన్నైనా రాసివ్వగలను నువ్వు ఎందుకు అంత తక్కువగా అడుగుతున్నావు నువ్వు బ్రాహ్మణుడిగా ఉన్నావు కానీ నీకు ఇంకా ఆ అంత జ్ఞానం లేనట్టుంది నీకు ఏ విధంగా దానం అడగాలో కూడా నీకు తెలియనట్టుంది చెప్పు నీకేం కావాలో ఎంత కావాలన్నా అంత ఆ భూమిని నేను ఇస్తాను అని అంటారు అప్పుడు వామల దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నేను నువ్వు ఇచ్చిన మూడడుగులతో కనుక సంతృప్తి పడకపోతే నువ్వు మొత్తము ఈ ముల్లోకాలు ఇచ్చినా గాని నేను సంతృప్తి పడను ఆ అది ఒక వామనుడిని నేను ఆ నేను ఒక బ్రాహ్మణుడిని నాకేం అవసరాలు ఉంటాయి నాకు ఏ విధమైన కోరికలు లేవు ఏ విధమైన అవసరాలు లేవు నువ్వు ఎంతో దానం ఇచ్చినా ఆ దానంతో నేనేం చేసుకోవాలి అందుకని దానము వాళ్ళు ఉన్నా కానీ ఆ తీసుకునే వాడికి అర్హత ఉండాలి దాని యొక్క అవసరం ఉండాలి నాకు ఆ రెండు లేవు నాకు నువ్వు మూడడుగుల నేలని ఇస్తే చాలు ఇన్ కేసు నేను ఆ మూడడుగుల నేలతో సంతృప్తి లేకపోతే నువ్వు ఏమిచ్చిన ముల్లోకాలు ఇచ్చినా నేను సంతృప్తి పడను అని చెప్తారనమాట అప్పుడు బలి మహారాజ్ ఏమంటాడంటే సరే అయితే మీరేది కోరుకుంటే నేను అదే దానంగా మీకు ఇస్తానని దానం ఇవ్వబోతాడు అప్పుడు ఆ దానం ఇచ్చే సమయంలో అక్కడికి ఎవరు వస్తారంటే అక్కడ శుక్రాచార్యుడు ఉంటారనమాట శుక్రాచార్యుడు ఎవరు బలి మహారాజు యొక్క గురువు గారు బలి మహారాజు యొక్క గురువు గారు అనమాట శుక్రాచార్యుడు ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు దానం ఇవ్వాలి అని అనుకుంటున్నావు కానీ నువ్వు దానం ఇవ్వాలి అనుకుంటున్నావు కానీ ఎవరు వచ్చి దానం అడుగుతున్నారు ఎవరికి నువ్వు దానం ఇవ్వాలనుకుంటున్నావో అసలు నీకు తెలుసా అని దానము ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పడం కోసం ఒక తొమ్మిది కారణాలని చెప్తారనమాట శుక్రాచార్యుడు ఈ ఈ వచ్చిన బ్రాహ్మణుడికి ఎందుకు దానం ఇవ్వద్దు అనడానికి ఆ తొమ్మిది కారణాలని మనం ఇప్పుడు చూద్దామండి మొదటి కారణం ఏం చెప్తున్నాడంటే శుక్రాచార్యుడు ఆయన అసురుల గురువు అయినా అయినా కూడా చాలా గొప్ప ఆ బ్రాహ్మణుడు ఆయనకి ఎంతో శక్తి ఉంది ఆయనకి అంత జ్ఞానం ఉంది వచ్చిన వాడు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోలేనంత అజ్ఞానంలో లేరనమాట శుక్రాచార్యుడికి ఆ పామను చూడగానే అర్థమైపోయింది ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు స్వయం భగవానుడే అని ఎప్పుడు తెలిసిపోయిందో స్వయం భగవానుడే అని ఇంకా ఆయన ఆ చెప్తున్నారు నువ్వు ఎవరు వచ్చారని అనుకుంటున్నావు వచ్చింది స్వయంగా విష్ణు భగవానుడు విష్ణు భగవానుడు వచ్చాడు ఆయన ఎవరంటే అతిథికి కశ్యపుడు యొక్క పుత్రుడు ఆయన దైవ కార్యంలో వచ్చాడు దైవ కార్యంలో ఆయన ఆవిర్భవించాడు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు అని చెప్పారనమాట రెండవ కారణం ఏంటన్నారా ఏమంటున్నారంటే నువ్వు గనక దానం ఇస్తే అది మన అసురుల కులానికే అసురుల యొక్క కులానికే హాని జరుగుతుంది నువ్వు దానం ఇస్తే ఏం జరుగుతుంది ఉన్నదంతా తీసుకుంటే ఆయన మన అసుల కులం ఎలా మనుగడ సాగిస్తుంది ఒక మనుగడ ఇప్పుడు మనం ఉన్నది కోల్పోతే దేవతలు మన మీద విజయం సాధిస్తారు విజయం సాధిస్తే ఇక దానవులకి మళ్ళీ ఇంతకు ముందు పరిస్థితే వస్తుంది అనమాట వాళ్ళకి అంటూ ఏమి ఉండదు మనం ఇంత కష్టపడిందంతా వృధా అవుతుంది అందుకని ఇది మన అసురుల కులానికే హాని నువ్వు దానం ఇవ్వద్దు అని చెప్తున్నారు అన్నమాట మూడవది ఆయన కేవలం బ్రాహ్మణుల్లాగా వచ్చాడు కానీ ఆయన మనసులో ఏముందో నీకు తెలియదు ఆయన ఒక కపట బ్రాహ్మణ రూపంలో వచ్చాడు ఆయన నీ రాజ్యాన్ని నీ సంపదని ఆ నీ యశస్సుని ఐశ్వర్యాన్ని ఆ నీ విద్యని అన్ని తీసుకుంటాడు అసలు నీకు ఆ నిలువ నీళ్ళ లేని స్థితి కూడా రావచ్చు నువ్వు దానం ఇస్తే నీకు ఏమి మిగలదు అన్నట్టుగా ఆయన చెప్తున్నారన్నమాట నాలుగో కారణం ఏం చెప్తున్నారంటే నువ్వు కనుక మొత్తం దానం ఇస్తే నువ్వెలా జీవిస్తావు నీ జీవనానికి ఏమి వద్దా ఏమి ఉంచుకోకుండా మొత్తం దానం ఇస్తావాలా నీ జీవనం ఎలా అని అడుగుతున్నారనమాట ఇంకొక కారణం ఏం చెప్తున్నారంటే ఐదవ కారణము ఇప్పుడు దేవుడు ఎవరంటే స్వయం భగవానుడు ఆయన స్వయం భగవానుడు అయితే నువ్వు మూడు అడుగుల నేలని ఇస్తా అంటున్నావు కానీ ఆయన రెండు అడుగుల్లోనే మొత్తం ఈ భూమండలాన్ని మొత్తం ఈ విశ్వాన్ని ఆక్రమిస్తాడు అసలు నీకు మూడవ అడుగుకి స్థానమే మిగలదు అని ముందే హెచ్చరిస్తున్నారనమాట శుక్రాచార్య తరువాత ఆరవ కారణం ఏం చెప్తున్నారంటే నీ ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే నరకవాసము నువ్వు ప్రతిజ్ఞ అయితే తీసుకున్నావు కానీ నీ ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే ఏం జరుగుతుంది ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తానని చెప్పి అది పూర్తిగా దానం ఇవ్వకపోతే నువ్వు నరకానికి వెళ్లాల్సి వస్తుంది అది నీకు సమ్మతమైన అని అడుగుతున్నారనమాట ఇంకొకటి ఏడవది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనము దానం ఇస్తే ఎవరైనా ఆ ఎవరిని వాళ్లే పోషించుకోవడానికి కూడా ఆ వీలు లేనంతగా ధనం లేనట్టుగా నువ్వు మొత్తం దానం ఇచ్చేస్తే ఇప్పుడు నీ ఆ మోక్షాలను నిర్వర్తించడానికి కూడా నీకు ధనం కావాలి దానికి కూడా లేకుండా నువ్వు దానం ఇస్తే అది ఎవరైనా విద్వాంసులు కొంతమైన జ్ఞానము బుద్ధి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా ఆ విధంగా అసలు ఎవరైనా దానం ఇస్తారా అది ఆ విద్యావంతుల యొక్క లక్షణం కాదు అని చెప్తున్నారు అన్నమాట ఎనిమిదవ రీజన్ గా ఏమంటున్నారంటే ఇప్పుడు ఎవరైనా దానాన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు ఆ దా మనకున్న డబ్బు మొత్తాన్ని ఐదు రకాలుగా విభజించాలంట ఒకటి ఏంటంటే ఆ మన ధర్మానికి ధర్మాన్ని నిర్వర్తించడానికి ధర్మ కార్యాలు చేయడానికి మన కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి మళ్ళీ మనకున్న డబ్బుని కొంత మన భవిష్యత్తు అవసరాల కోసం కొంత జమ చేసి ఉంచుకోవడానికి ఇంకా ఇంద్రియ భోగం చేయడానికి అంటే ఏదైనా ఆ మన ఇంద్రియాల యొక్క అవసరాలు తీర్చడానికి ఇంకొకటి కుటుంబ పోషణకి వీటన్నిటి కోసం దా మనకున్న డబ్బుని ఆ విభజించాలి అది ఈ వీటి లేకుండా నువ్వు ఉన్నదంతా దానం చేస్తే అది ఎలా సాధ్యము ఏ విధంగా ఆ నువ్వు ఈ విధమైన దానం చేసి ఎలా మనుగడ సాగిస్తావు నీకు ఒక్కడికే కాదు నీ ప్రజలకి నీ అసరు కులానికి మొత్తానికి ఆ నీకు కష్టం అవుతుంది అని అనమాట ఇందులో ఆ ఇంకొకటి కూడా ఉందనమాట ఏ విధంగా శుక్రాచార్యుడు బలి మహారాజు మీదనే ఆధారపడి ఉన్నారు అసలు తన ఉనికి కూడా అది కష్టం అవుతుంది మొత్తం ఉన్నదంతా పోతే ఆయన ఈయనని ఏం చూసుకుంటాడు ఇంకా అది కూడా అది ఆ ఈ మొత్తంలో ఆయన స్వార్థం కూడా ఉందన్నమాట శుక్రాచారి తర్వాత ఏంటండి తొమ్మిదవటి నువ్వు ఇప్పుడు ప్రతిజ్ఞ అయితే చేశావు కానీ దానం ఇవ్వాలి అంటే ఆ ఓం అనే శబ్దంతో ఆయనకి శాస్త్రోక్తంగా శాస్త్రోక్తకంగా మళ్ళీ ఆయనకి దానం చేసే ఒక పద్ధతి క్రతు ఉంటుంది అది ఇంకా ఆయన పూర్తి చేయలేదు బలి మహారాజు నువ్వు ఇక ఓం శబ్దాన్ని చెప్పలేదు చెప్పకుండా నువ్వు దానం ఇచ్చినా కానీ దానికి ఏమంత విలువ ఉండదు అప్పుడు నీ ప్రతిజ్ఞని నేను నెరవేర్చలేదు అనే బాధ కూడా నీకు ఉండదు అందుకని నువ్వు ఇప్పుడు నువ్వేం అసత్యం ఆడినట్టు అవ్వదు అందుకని నువ్వు నీ ప్రతిజ్ఞని విరమించుకో నువ్వు దానం ఇవ్వడము విరమించుకో అని చెప్తున్నా అనమాట ఆ చెప్పిన దానికి ఇక్కడ హరే కృష్ణ మాతాజీ ఎన్ని కారణాలు చెప్పాను మాతాజీ ఇప్పుడు కారణాలు చెప్పారు మాతాజీ లేదు మాతజీ తొమ్మిది కారణాలు చెప్పాను మనకి తొమ్మిది కారణాలని ఆ చెప్తున్నారు శుక్రాచార్యు ఎందుకు దానం ఇవ్వాలి అనుకుంటున్నా నువ్వు తొమ్మిది కారణాలు చెప్పావు కదా గురువు అయితే నా కారణాలు విను అని ఈయన మళ్ళీ తొమ్మిది కారణాలు చెప్తున్నారు గురువుకి ఓకే నేను ఎందుకు దానం ఇవ్వాలి అనుకుంటున్నాను అని దాంట్లో ఏం చెప్పారంటే మొదటిది నువ్వు చె మీరు చెప్పారు అది నిజమే ధర్మార్థ కామ మోక్షాల కోసము ఆ దానం చెయ్యొద్దు ఆ ధర్మార్థ కామ మోక్షాలకు కూడా మనకి ధనం అనేది అవసరము ఉన్నదంతా దానం చేయడము విద్వాంసులు మెచ్చరు అని మీరు చెప్తున్నారు కానీ ఈ ధర్మార్థ కామ మోక్షాల కంటే కూడా నేను చేయాలి అనుకుంటున్న దానమే ముఖ్యము అందుకని నేను ఖచ్చితంగా దానం చేసి తీరుతాను అని చెప్తున్నారు రెండవది నేను ఈ దానము చెయ్యకపోవడానికి కారణం ఏంటిది ఆ బ్రాహ్మణుడికి నేను ఇచ్చిన మాట నెరవేర్చుకోకపోవడానికి కారణము నా యొక్క ధన లోభం ఎందుకంటే మొత్తం ధనం కోల్పో పోతే నేనేలా అనే యొక్క ఆ ఈ డబ్బు మీద కాంక్షతోని ధన లోభంతో నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోకుండా ఉండను నాకు ఏ విధమైన ధన లోభం లేదు అని చెప్తున్నారు అన్నమాట ఇంకొకటి ఒక బ్రాహ్మణుణ్ణి కనుక ఎవరమైనా వంచిస్తే బ్రాహ్మణుని మోస ఒకసారి వంచడం అంటే ఒకసారి నువ్వేమో ఇస్తా అని చెప్పావు ఇప్పుడు ఇవ్వనంటున్నావు అది వంచన అవుతుంది అది మోసం అవుతుంది ఆ విధంగా వంచిస్తే ఖచ్చితంగా వాళ్ళకి నరక వాసమే వస్తుంది వాళ్ళు నరకానికే వెళ్తారని చెప్తున్నారమ్మా నరకం వస్తుంది ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా ఆ దుఃఖము దుఃఖం వాళ్ళని వెంటాడుతుంది వాళ్ళకి స్థాన చ్యుతి జరుగుతుంది అంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి వాళ్ళు దిగజారిపోతారు ఇంకా వీటన్నింటి వలన ఒక బ్రాహ్మణుని మోసం చేస్తే ఇలాంటి అన్నీ కూడా వస్తాయి కానీ ఇలాంటి వాటన్నిటి కూడా నేను భయపడట్లేదు నేను ఖచ్చితంగా దానం చేస్తాను బ్రాహ్మణ్ణి మోసం చేయడము వంచడం నాకు ఇష్టం లేదు అని అన్నమాట నాలుగవది ఈ భౌతికమైన ఐశ్వర్యాలన్నీ కూడా మరణ సమయంలో ఆ మనుషుడికి తోడుగా ఉండవు మరణ సమయాన్ని భౌతికమైన ఈ సంపదలన్నీ వదిలేసే మనం వెళ్ళాలి ఒకవేళ ఈ భౌతిక సమస్య సంపదలన్నీ కూడా అశాశ్వతం శాశ్వతం కాదు ఒకవేళ అశాశ్వతమే అయితే ఈ అశాశ్వతమైన సంపదతోనే నేను బ్రాహ్మణుని సంతృప్తి పరచవచ్చు కదా ఇదన్నీ అశాశ్వతమే అయినప్పుడు ఈ అశాశ్వతమైన వా వాటి కోసము నేను ఒక బ్రాహ్మణుని ఎందుకు బాధ పెట్టాలి ఎందుకు సంతృప్తి పరచకుండా ఉంచాలి అందుకని అశాశ్వతమైన వాటితోనే నేను ఈ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తున్నాను ఇంకొకటి ఐదవ కారణము ఆ ఇప్పుడు దదీచి మహర్షి శిబి శిబి చక్రవర్తి ఏ విధంగా అంటే దదీచి మహర్షి ఆయన దేవతల కోసమని ఆయన శరీర భాగంలోని వెన్నెమ్ముకొని ఆయన ఆయుధాలుగా చేసుకోవడానికి ఇస్తారనమాట భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో ఆయన శరీరం మొత్తం కూడా వజ్రంలాగా మారిపోతుంది దదీచి మహర్షి యొక్క శరీరం ఆ శరీరాన్నే ఆ ఇంద్రుడికి వజ్రాయుధం చేసుకోవడానికి ఆయన ఇచ్చేస్తారనమాట శివి చక్రవర్తి కూడా తన శరీరాన్నే పావురానికి ఆ పావురానికి ఒక గద్దకి మధ్యలో ఆ భేదం వచ్చినప్పుడు పావురంని రక్షించడం కోసం తన శరీరాన్ని ఆయన ఖండించి గద్దకి ఆహారంగా ఇస్తారనమాట ఇన్నేళ్లు జరిగింది వాళ్ళు ఇన్ని ఎప్పుడో జరిగిన ఈ విషయాలు కానీ ఇన్నేళ్ళైనా మనం వాళ్ళ గురించి ఆ చర్చించుకుంటున్నాం ఎందుకు అంటే వాళ్ళ యశస్సు వాళ్ళ కీర్తి నువ్వు నాకు నరకం వచ్చినా నేను ఎంత దుఃఖపడినా నా ఐశ్వర్యం పోయినా ఆ నాకు స్థాన స్థానచ్యుతి జరిగినా అంటే నాకు స్థానం నేను కోల్పోయినా నాకు బాధ లేదు కానీ ఆ నాకు అప్రతిష్ట వస్తే నేను భరించలేను ఇప్పుడు వాళ్ళ యొక్క కీర్తిని మనం ఇన్ని రోజులు చర్చించుకుంటాం నేను కనుక బ్రాహ్మణుని మోసం చేస్తే నా గురించి అందరు ఏమనుకుంటారు అని చెప్తున్నారు అన్నమాట అందుకని ఆయన ఏమంటున్నారంటే యశస్సు పారవ దాంట్లో చెప్తున్నారు కీర్తి యశస్సు శాశ్వతం కానీ ఈ భౌతికమైనవన్నీ కూడా అశాశ్వతం ఈ భౌతికమైన వాటి గురించి మనము ఏ విధంగా కూడా బాధపడాల్సిన అవసరం లేదు భౌతికమైన సంపదల కోసం ఇంకా ఏడవ కారణం ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఒకళ్ళు యుద్ధం చేయడము ఒక రాజుకి యుద్ధం చేయడము ఆ యుద్ధంలో గెలవడము ఓడిపోవడం అనేది సామాన్యం ఆ కానీ ఒక బ్రాహ్మ ఒక గొప్ప బ్రాహ్మణుడికి దానం చేసే అవకాశం మాత్రం అంత సులభంగా రాదు అది చాలా కష్టమైన విషయము నాకు ఈ అవకాశం వచ్చింది నేనెందుకు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవాలి అంటున్నారు అనమాట ఎనిమిదవ కారణము ఎవరైనా సరే మనకున్న చెడు అలవాట్ల ద్వారా మనకున్నదంతా ధనాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి ఐశ్వర్యం పోగొట్టుకుంటే అందరూ నవ్వుతారు చూసి చూడు వీడు ఎంత గొప్పవాడు ఈ చెడు అలవాట్లతోని ఉన్నదంతా పోగొట్టుకున్నాడని మన ఎగతాళి చేస్తారు కానీ నేను ఒక బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా నేను కనుక నాకు ఉన్నదంతా పోగొట్టుకుంటే అదేమి కీర్తి కీర్తి అందరు నన్ను మెచ్చుకుంటారు కానీ ఎవరు నన్ను ఆ చులకనగా చూడరు అని చెప్తున్నారు ఎవరైనా పోనీ చుట్టుపక్కల ఉన్న జనాల కోసం ఎవరైనా అట్లా ఆలోచిస్తే అది కూడా మంచిదే తప్ప అది కూడా ఏమి దోషం లేదు అని చెప్తున్నారు తర్వాత ఏం చెప్తున్నారంటే తొమ్మిదవరి స్వయంగా లక్ష్మీపతి అంటే ఈ సృష్టిని సృష్టించి పోషించేవాడు ఆ మొత్తం లక్ష్మీపతి అంటే మొత్తం ఐశ్వర్యమే ఆయన దగ్గర ఉంది అలాంటి భగవంతుడు ఈ సృష్టిని అంతా పోషిస్తున్నాడు ఆయన ఎందుకంటే లక్ష్మీపతి యొక్క భర్త ఆయన లక్ష్మీపతి ఆయన లక్ష్మీదేవి భర్త అలాంటి భగవంతుడు నా దగ్గరికి వచ్చి నా దగ్గర చెయ్యి చేస్తున్నాడు దానం కావాలని అలాంటప్పుడు నేనెందుకు దానం చెయ్యకూడదు ఇలాంటి అవకాశాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలి స్వయంగా భగవంతుడే నా దగ్గరికి వచ్చి చెయ్యి చాచినప్పుడు నేనెందుకు నాకు ఉన్న ఆ అవకాశాన్ని నేను పోగొట్టుకోవాలి అందుకని నేను ఖచ్చితంగా దానం చేస్తాను అని ఆ బలి మహారాజు శుక్రాచార్యుడికి అన్నమాట అది విని ఇంకా ఆ శుక్రాచార్యుడికి ఆయనకు పైన శిష్యుడు ఉన్నదంతా పోగొట్టుకోవద్దని ఆయన యొక్క పరిస్థితి తారుమారవద్దని అనే శిష్యుడు గురించి ఆలోచించి ఆ విధంగా చెప్తున్నారు అయితే ఎవరైనా సరే ఆ భగవంతుడికి ఇప్పుడు శుక్రాచార్యుడు ఏం చేస్తున్నాడు భగవంతుడే వచ్చాడని తెలిసి కూడా ఆయనకి దానం చేయొద్దని చెప్తున్నాడు అంటే భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్ళమంటున్నారు భగవంతుడికి దగ్గరికి వెళ్ళడానికి ఆపేస్తున్నారు అనమాట ఎవరైనా సరే గురువైనా సరే భగవంతుడి ధామానికి చేరడానికి మనకు సహాయం చేయకుండా భగవద్ధామానికి వెళ్ళే ప్రయత్నంలో గనక మనని ఎవరైనా అడ్డుకుంటే అది గురువైనా సరే ఆ గురువుని త్యజించాలి ఆ గురువైనా గురువునైనా సరేనే వదిలి వదిలివేయాలి అని ఇక్కడ మనకి బలి బలిమహరాజు ఆయన యొక్క ఆచరణలో చూపిస్తున్నారు అందుకనే ఆ విధంగా ఆయన మాట వినకపోవడం వల్ల ఆయనని త్యజించినట్టు అయిందనమాట అక్కడ శుక్రాచార్యుడి ఇది శుక్రాచార్యుడికి చాలా కోపం తెప్పిస్తుంది నువ్వు నా మాట వినకుండా ఆ ఈ విధంగా నువ్వు దానం చేస్తావు నా మాట వినట్లేదు కాబట్టి నీకు నేను శపిస్తున్నాను అని చెప్పి ఆయన ఉన్నదంతా కోల్పోతాడని భయపడిన ఆయనే నువ్వు ముందే చెప్పేస్తున్నాడు నువ్వు నీకు ఉన్న ఐశ్వర్యం మొత్తం పోగొట్టుకుంటావని శపిస్తాడనమాట ఆయన శపించినా కానీ బలి మహారాజ్ ఏ విధంగా బాధపడడు చెలించడు చెలించకుండా ఇంకా ఆయన దానం ఇచ్చేస్తాడనమాట ఏ విధంగా ఒక క్రతు ఉంటుంది దానం చేయడానికి అది ఆయన పాటించి దానం ఇచ్చేస్తాడు ఆ దానము ఆ ఇవ్వడ ఇవ్వ ఇచ్చేటప్పుడు ఆయన యొక్క దాన గుణాన్ని చూసి ఇలా ఇంతగా గురువు చెప్తున్నా కానీ ఈ బలి మహారాజు దానం ఇస్తున్నాడని ఆల్రెడీ అక్కడ వామన దేవుడు రాగానే అక్కడ అందరు దేవీ దేవతలు వచ్చారనమాట వాళ్ళందరూ కూడా బలి మహారాజ్ యొక్క దాన గుణాన్ని ఆయన గుణగణాల్ని చూసి మెచ్చుకుంటున్నారు ఎవరెవరు వచ్చారని అక్కడికి దేవీ దేవతలు గంధర్వులు విద్యాధరులు కిన్నెర్లు కింపురుషులు అందరు వచ్చారనమాట వాళ్ళందరూ కూడా బలి మహారాజుని స్థుతిస్తున్నారు ఆయన దాన గుణాన్ని చూసి ఎప్పుడైతే ఆయన దానం ఇచ్చారో వామన భగవానుడు చిన్నగా స్మైల్ ఇచ్చాడు ఆయన నవ్విన తర్వాత ఆయన దానాన్ని స్వీకరించగానే ఇంకా ఒక్కసారిగా ఆయన తన శరీరాన్ని పెంచడం ప్రారంభించారనమాట ఎంతగా శరీరాన్ని పెంచేసారంటే మొత్తము ఆ వామన భగవానుడి యొక్క శరీరము ఆ విధంగా పెరుగుతూ 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 ఆయన ఆ మొత్తం విశ్వాన్ని ఆక్రమించాడనమాట ఆ భగవంతుడు యొక్క శరీరం ఏ విధంగా అయిపోయిందంటే ఆయన యొక్క భుజాలు ఏ దిక్కులో చూసినా భగవంతుడి భుజాలే కనిపిస్తున్నాయంట అంతగా ఆయన శరీరాన్ని ముల్లోకాలు దాటి విశ్వమంతా వ్యాపించే అంత పెద్ద శరీరం వచ్చేసింది భగవంతుడి అది ఆయన దాని గురించి మనకి ఇరవయవ అధ్యాయము లో మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల్లో భగవంతుడి యొక్క విరాట్ రూపము ఎంతగా పెరిగిపోయింది అనేది చూపిస్తారనమాట భగవంతుడి యొక్క సుదర్శన చక్రము మళ్ళీ సుదర్శన చక్రము మళ్ళీ ఆయన ఆ కంఠము ఎంత గంభీరంగా ఉన్న ఆయన కంఠము ఆయన యొక్క ఆయుధాల యొక్క ధ్వని ఆ ధనుష్టంకారం చూసి ఆ ధ్వని చూసి దానవులు ఆ భీతి చెందారు భయపడతారు ఆ విధంగా భగవంతుడి యొక్క ఆ ఆకారం అంతగా పెరిగిపోగానే ఆయన యొక్క ఆయుధాలు మాత్రమే ఆయనకు దగ్గరగా ఉన్నాయి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడో చిన్న చిన్న రూపాల్లో ఉన్నారనమాట భగవంతుడి యొక్క ఆయుధాలు అప్పుడు భగవంతుడిని స్థుతించడం ప్రారంభించాయి ఆ విధంగా భగవంతుడి యొక్క ఆయుధాలు ఆయన్ని స్థుతించగానే భగవంతుడు సమస్త భూమండలాలని అంటే అన్ని లోకాలని ఒకటే ఒక్క పాదంతోనే కొలిచారనమాట రెండవ పాదము ఆయన మొత్తం విశ్వాన్ని ఆ రెండవ పాదంతో ఆయన కొలిచారు మొత్తం విశ్వాన్ని ఇంకా ఆయన పాదం మోపని ప్లేస్ అనేది ఇంకా అణు మాత్రం కూడా మిగలలేదన్నమాట ఆ విధంగా ఆయన రెండు అడుగులతోనే మొత్తం విశ్వాన్ని ఆక్యుపై చేసేశారు తర్వాత ఇంకా మూడవ అడుగుకి స్థానం లేదు ఆ విధంగా ఆయన మొత్తము భూమండలాన్ని ఆక్రమించగానే మూడో అడుగు స్థానం లేదు అప్పుడు ఆ ఇరవై ఒకటవ అధ్యాయం మొదలవుతుంది ఆ అధ్యాయంలో ఆ ఈ విధంగా భగవంతుడి యొక్క పాదము మొత్తం అన్ని సత్యలోకాన్ని కూడా దాటిపోతుంది అనమాట అప్పుడు సత్యలోకాన్ని దాటి సత్యలోకం అంటే బ్రహ్మలోకం బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటితోని భగవంతుడి యొక్క పాదాలని కడుగుతారనమాట భగవంతుడి యొక్క పాదాలని కడిగినప్పుడు ఆ నీరే గంగా జలంగా మారింది అని చెప్తారు ఇంకొక రీజన్ ఏం చెప్తారంటే భగవంతుడి యొక్క నఖాలు అంటే ఆయన ఖాళీ గోర్ల యొక్క తేజస్సు విశ్వమంతా వ్యాపించింది అనమాట ఆ విశ్వంలో ఆయన భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి ఆయన యొక్క గోరు నఖము తగిలి ఆధ్యాత్మిక లోకంలో ఉన్న కారణ సముద్రము భౌతిక విశ్వంలోకి వస్తుంది అనమాట అప్పుడు ఆ జలము భగవంతుడి పాదాలని కడుగుతూ వస్తుంది అప్పుడు ఆ జలాన్ని కూడా గంగా జలము అని చెప్తారు ఇంకొకటి భగవంతుడి యొక్క జల రూపమే గంగా నది అని కూడా చెప్తారన్నమాట అంటే స్వయంగా భగవంతుడి యొక్క రూపమే ఈ విధంగా ఈ మూడు రూపాలు కూడా సరైనవే అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట గంగా జలము అంత పవిత్రమైనది అని ఆ విధంగా గంగా జలము ఉద్భవించింది అనమాట ఆ విధంగా గంగా జలము ఉద్భవించింది తరువాత మనకి ఇరవై ఒక్క శ్లోకంలో తర్వాత వివరిస్తారండి జాంబవంతుడు ఆ విధంగా భగవంతుడి యొక్క విరాట్ రూపానికి చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారనమాట జాంబవంతుడు ఎంత గొప్పవాడో చూడండి ఆయన ఎంత గొప్ప భక్తుడో ఆ విధంగా దేవుడి యొక్క విజయాన్ని చూసి ఆయన ఆ తన అనుయాయులతోని ఆయన విజయానికి సంకేతంగా ఆయన ఒక ఉత్సవం చేసుకుంటారు జాంబవంతుడు ఆ విధంగా వామనదేవుడు ఆ బలి మహారాజుని మూడడుగుల నేలాడిగి రెండు అడుగుల్లోనే మొత్తాన్ని కొలిచి మూడవ అడుగు లేదు ఇంకా ఆ విధంగా మూడవ అడుగు లేదని చూస్తున్నారనమాట ఆ మూడో అడుగు లేదు అని ఇదంతా చూశారు ఆసురులు ఎవరు ఇక్కడ బలి తో పాటు ఉన్నదంతా ఎవరండి అందరు అసురులే ఎందుకంటే ఆయన అసురులకి రాజు ఆ అసురులందరూ మా రాజుని ఇంత మోసం చేస్తాడా ఈయన వామన దేవుడు వచ్చి అని వాళ్ళకి కోపం చాలా పెరిగిపోతు అనమాట ఆ కోపంతోని వాళ్ళందరూ ఆయుధాలు తీసుకొని దేవుడి మీద యుద్ధం చేద్దామని బయలుదేరతారు వాళ్ళకి తెలుసు వా వామన దేవుడి ముందు వాళ్ళు ఎందుకు వాళ్ళ స్థానం పనికిరాదని కానీ ఆ కోపంలో వాళ్ళకి ఏమీ అర్థం కాదనమాట ఆ కోపంలో ఆయన మీదకి యుద్ధానికి వెళ్తుంటే అక్కడ ఉన్న భగవంతుని పార్షదులు ఉంటారు కదా విష్ణు పార్షదులు వాళ్ళు ఈ అసురులను అడ్డుకొని ఎవరైతే భగవంతుని మీదికి దండెత్తుతారో వాళ్ళని వదిస్తారనమాట ఇదంతా చూస్తూ ఉన్నారు బలి మహారాజు ఆయనకి గుర్తొస్తుంది నా గురువు నన్ను శపించారు అని ఆయనకంతా గుర్తొస్తుంది అనమాట గుర్తొచ్చి ఆయన వాళ్ళందరిని ఆపేసి అసురులని మీరు కామ్ గా ఉండండి మీరు యుద్ధానికి వెళ్ళొద్దు మీరు ఏ విధంగా కూడా ఆ ప్రతిఘటించొద్దు అని చెప్పి వాళ్ళందరినీ కూడా రసాతలానికి పంపించేస్తాడు బలి మహారాజు ఆ విధంగా రసాతలానికి పంపించిన తర్వాత బలి మహారాజు ఇప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన మూడో అడుగు ఇవ్వలేదు ఇవ్వకపోతే ఏం జరుగుతుందండి భగవంతుడు ఆ ఆజ్ఞాపిస్తారు గరుడు వరుణ పాశంతో ఈ వా బలి మహారాజుని బంధించు అని అంటే ఆయన వెంటనే బంధించేస్తారు ఇంకా ఆ విధంగా ఆ భగవంతుడు ఈ విధంగా ఇరవై ఒకటవ అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకంలో చెప్తున్నారండి ప్రతిష్ ప్రతిశ్రుతమస్తురయ వాస ఇష్యతే విశ్వయం తస్మా దుర్గుణా చాను అనుసరించి నీవు దానం ఇవ్వజాలకపోయిన కారణమున నరకవాసమే నీకు చెప్పబడినది అందువలన నీ గురు శుక్రాచారి ఆదేశం ప్రకారం ఇప్పుడు పాదాళమున ప్రవేశించి అచట వసింపుము అని చెప్తున్నారన్నమాట ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు తప్పు చేశావు నీకు అర్హత లేకపోయినా నువ్వు దానాన్ని ఇచ్చావు నువ్వు అర్హత లేకుండా దానం ఇచ్చినందుకు నీకు నరకవాసమే ఇక్కడ నిరయ అంటే నరక పాతాళానికే నువ్వు వెళ్తావు అని చెప్తున్నారు అన్నమాట అంటే మనకు అనిపించవచ్చు బయట నుంచి చూడ్డానికి ఎంత అన్యాయం అండి ఇది ఆ ఉన్నదంతా తీసుకొని లాస్ట్ కి నరకానికి వెళ్తామని అంటున్నారు ఆ భగవంతుడు ఇక్కడ అను అనుకోవచ్చు అనమాట ఇక్కడ భగవంతుడు బయటికి చూడ్డానికేమో నిలయ కానీ లోపల భగవంతుడి మనసులో నిలయ అంటున్నారు అనమాట నిలయ అంటే భగవంతుడి యొక్క ఆ వాసము నిలయము ఏంటండి వైకుంఠం వైకుంఠ ధామంలోనే నీకు నిలయము నీకు అదే స్థానము అని భగవంతుడు చెప్తున్నారు అనమాట ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఆ భగవంతుడు అనేది మనకు ఆ తర్వాత అధ్యాయంలో విఫలంగా వస్తుంది ఇరవై రెండవ అధ్యాయము లో ఏం చెప్తున్నారంటే దేవుడు మొద ముందుగా ఏమన్నారు దేవుడు నాకు మూడు అడుగుల నేల చాలు మూడు అడుగుల నేల ఇస్తే సంతృప్తి చెందని వాళ్ళు ఈ మొత్తం భూమంతా ఇచ్చినా సంతృప్తి చెందరు ముల్లోకాలు ఇచ్చినా సంతృప్తి చెందరు అని చెప్పారు ఇప్పుడేమో దానికి విరుద్ధంగా మొత్తం విశ్వమంతా నాకున్న ముల్ ఉన్నదంతా తీసుకున్నావు అంత తీసుకున్నా ఇప్పుడు సంతృప్తి లేదు అంటే నీ మాట మీద నువ్వే నిలబడట్లేదు అంతే కదండి ఆయన మాట మీద ఆయనే నిలబడకుండా ఇంకా నువ్వు నరకానికి వెళ్తావని అంటున్నారు అనమాట బలి మహారాజు ఆ విధంగా ఇది ఎందుకు చేస్తున్నారు ఇదంతా బలి మహారాజు ఆ ఇంకా ఇప్పుడు ఆయన ఎంతో ఆయన మోసం చేశాడు మొత్తం ఉన్నదంతా తీసుకున్నాడు మళ్ళీ బంధించాడు బంధించి నువ్వు నరకానికి వెళ్తావు అని అక్కడ అంటున్నారు ఆయన ఇంకా చూస్తున్నారనమాట ఏం చేస్తాడు బలి మహారాజు అని వామన దేవుడు పరీక్షిస్తూ ఉన్నారు ఆ విధంగా పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆ మీ బలి మహారాజు చూస్తున్నాడు పరీక్షిస్తుంటే ఏం చెయ్యగలడు ఈయన అని అన్ని విధాలుగా పరీక్షిస్తున్నాడు దేవుడు బలి మహారాజు అప్పుడు బలి మహారాజ్ ఏమంటారంటే సరే అయితే మీకు నేను ఇంకా ఏమి ఇవ్వగలను అనే కదా అయితే నేను నన్ను నేనే ఇచ్చుకుంటాను అంటే నా శిరస్సు నా శిరస్సు మీద మీ అడుగును ఉంచండి అని అప్పుడు మనం అనుకోవచ్చు అనమాట అది ఏ విధంగా అండి మొత్తం మొత్తము ఈ భూమి అంతా విశ్వమంతా రెండు అడుగులతోని కొలిస్తే నీ మూడవ అడుగు కింద నీ శిరస్సు శిరస్సు అంటే ఎంత ఉంది అది ఎంత ఇంత చిన్నగా ఉంది శిరస్సు అంటే ఇంత చిన్న శిరస్సు ఈ విశ్వం అంతా అదితోని ఎలా సమానం అది అంత పెద్దగా ఇస్తే ఇది ఇంత కొంచెం స్థలం మాకిస్తారా ఇది ఏ విధంగా సమానం ఇది అసలు అది ఎట్లా రేషియో సరిపోతుంది అనుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే ఆ ఒక యజమాని యొక్క ఆస్తి ఆ యజమాని కంటే తక్కువ అనమాట యజమాని ముఖ్యం కానీ ఆయన ఆస్తి పాస్తులకి అంత విలువ ఉండదు ఇప్పుడు ఆయన ఎవరో స్వయంగా యజమాని ఆ మొత్తం విశ్వానికి యజమాని ముల్లోకాలకు యజమాని బలి మహారాజు ఆయన ఏం చెప్తున్నారు నా శిరస్సునే ఇస్తున్నారు అంటే నన్ను నేనే ఇస్తున్నానని చెప్తున్నారు ఆ విధంగా ఆయనకున్న ఆస్తి అంతా కూడా ఆయన కంటే తక్కువే అనమాట ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు బలి మహారాజు ఇచ్చిన ఈ మూడవ అడుగు మొదటి రెండు అడుగుల కంటే ఎక్కువే అనమాట ఆ విధంగా ఆయన ఇస్తాను అని చెప్తున్నారు అంటే శిరస్సు ఇవ్వడం అంటే దానికి ఏం సంకేతము ఆయన బలి మహారాజు తనని తానే భగవంతుడికి సమర్పిస్తున్నారు ఆయన మనసు మన ఆయన ఆత్మ మనస వాచ కర్మణ అన్నిటినీ ఇంకా భగవంతుడికి ఆయన సమర్పిస్తున్నారు ఈ విధంగా అది ఆయన సమర్పించడం అనేది ఎన్నో ఆస్తుల కంటే కూడా చాలా ఎక్కువ అన్నమాట ఇప్పుడు కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళకున్న డబ్బును బట్టి కొంతమంది ఉన్న ఆస్తి మొత్తము భగవంతుడికి ఇవ్వచ్చు ఎంతో పెద్ద పెద్ద మందిరాలు కట్టించవచ్చు ఎన్నో సేవలు చేయించవచ్చు కొంతమంది ఏమో వాళ్ళకి ఏ ఆస్తి ధనము ఉండదు కానీ వాళ్ళు భగవంతుడికి వాళ్ళని వాళ్లే సమర్పించుకుంటారు అనమాట అంటే భగవంతుడి సేవలో వాళ్ళ శరీరాన్ని మనసుని మాటని కర్మని అన్నిటినీ ఉపయోగిస్తారు అది కూడా భగవంతుడి సేవే ఇప్పుడు వంద కోట్లు ఇచ్చిన వాళ్ళదేమో ఆ ఎక్కువ సేవ వీళ్ళు ఏమీ లేదు కేవలం వచ్చి మందిరంలో సేవ చేస్తున్నారు వాళ్ళకి ఏ సేవ ఇస్తే ఆ సేవ చేస్తున్నారు వాళ్ళ తక్కువ అనుకో అనమాట అది ఒక రకమైన సేవ ఇది ఒక రకమైన సేవ ఇంకా ఇదే ఉన్నతమైన సేవ అనమాట ఆ విధంగా ఆ బలి మహారాజు ఎంతో తెలివిగా మళ్ళీ ఆయన చేసే సేవ ఎట్లా అంటే ఇప్పుడు నవమిదమైన భక్తి మార్గాలలో ఆ తొమ్మిదవది ఏంటిదండి ఆత్మ నివేదనం అంటే వాళ్ళని వాళ్లే వాళ్ళ ఆత్మనే భగవంతుడికి సమర్పించడం అనమాట ఆయన ఆ విధంగా ఉన్నతమైన భక్తి స్థాయిలో ఉన్నారు బలి మహారాజు తనని తానే మూడో అడుగుగా భగవంతుడికి సమర్పించుకో ఆ విధంగా సమర్పించుకున్న తర్వాత ఆ ఇప్పుడు బలి మహారాజు భగవంతుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారన్నమాట మాట్లాడుతూ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ఆయనకి ఉత్తమ శ్లోక అని చెప్తున్నారు అనమాట ఉత్తమ శ్లోకాన్ని అది ఇరవై రెండవ అధ్యాయంలో రెండవ శ్లోకం అండి అక్కడ బలి మహారాజు చెప్తున్నారు ఉత్తమ శ్లోక అని ఏమంటున్నారంటే అయినా కొంతగా ఆ వ్యంగ్యంగా అంటున్నారు అనమాట ఏమంటే నువ్వు వచ్చావు ఒక బ్రాహ్మణుడిగా మొత్తం ఉన్నదంతా తీసుకున్నావు నువ్వు చెప్పిన మాట మీదనే నువ్వు నిలబడలేదు అని కొంచము ఆయన వ్యంగ్యంగా ఆ మాట అంటూ ఇంకా ఉత్తమ శ్లోక అంటే ఇప్పుడు ఆ ఎవరిని ఉత్తమ శ్లోక అంటారు దాని గురించి రాశారంటే ఒక్క నిమిషం శ్లోకం చదువుతాం శ్లోకా భవాన్ మేరిత వచోకం సురవర్యమన్యతే కరోర్మృత్యం తన భవే ప్రలంబనం పదం తృతీయం గురుశిష్టమే నిజం బలిచక్రవర్తి పలికను ఓ ఉత్తమ శ్లోక సురవర్య నా వాగ్దానము మిథ్యగా నైనదని చో దానిని ఇప్పుడే సరిచేసి సత్యమునర్చను నా మాటను నేను అసత్యము కానివ్వను అందువలన దయచేసి నీ పాద పద్మముతో మూడవ అడుగును నా శిరస్సుపై ఉంచు అని చెప్తున్నారన్నమాట ఇక్కడ ఇప్పుడు ఎవరైనా ఆ ఇప్పుడు ఆయన ఎవరండి భగవంతుడు ఆయన లక్ష్మీపతి ఆయన ఐశ్వర్యవంతుడైన భిక్షకుడు అంటే రిచెస్ట్ ఆ బెగ్గర్ అనమాట అంత ఆయ భిక్షకుడు మళ్ళీ ఆయననే అన్నిటికీ ఇప్పుడు మనం ఏదైనా భగవంతుణ్ణి కీర్తిస్తాము అంటే ఆ మనం ఎవరినైనా ఏదైనా ఒక ఆ కీర్తన జరిగింది అంటే ఆ కీర్తన ఒక ఉద్దేశం ఏంటంటే భగవంతుణ్ణి సంతృప్తి పరచడం ఆ విధంగా ఆయన అనేకేక విధాలుగా ఆయన్ని స్థుతించి ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట చూడ్డానికి ఏమో ఆయన ఏ విధంగా ఉన్నారు ఆ దేవతల పక్షం తీసుకొని దానవులకు ఆ దానవులకి అన్యాయం చేసినట్టుగా ఆయనకు అనిపిస్తుంది కానీ బలి మహారాజ్కి ఆయన ఉద్దేశం అర్థమవుతుంది ఇప్పుడు నన్ను ఈయన టెస్ట్ చేస్తున్నారు ఎన్ని ఎన్ని విధాలుగా నన్ను మోసం చేసి మళ్ళీ అందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎంత ఎంత వ్యతిరేకంగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని మాటలు అంటున్నారు మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ అక్కడికి వస్తాడండి ప్రహ్లాద్ మహారాజ్ వచ్చిన తర్వాత ఆయన కూడా భగవంతుణ్ణి ఆ ఈయనంటారనమాట ఏమంటారంటే ఆ నువ్వు వామనదేవుడు చేసిందే కరెక్టు బలి మహారాజు యొక్క ఆలోచన విధానమే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు ఆయనను అన్ని విధాలుగా తీసుకొని ఇంకా చివరికి అంటూ మళ్ళీ వాళ్ళ అసలులన్నీ కూడా బోధించడానికి కూడా ఆ వెనకాడలేదు ఆయన ఇంకా ఎంత ఓపిక పట్టగలడు ఆయన ఓపిక ఎంత ఉంది ఆయన ఆత్మ నిర్బలత ఎంత ఉంది ఆయన క్రోధం తెచ్చుకోకుండా ఇంకా ఎంత ఉండగలరు అని ఆయన్ని పరీక్షిస్తున్నారు అన్నమాట ఆ విధంగా ఒక శుద్ధ భక్తుడి యొక్క గుణగణాలలు ఏ విధంగా ఉంటాయని మనకి వివరిస్తున్నారు మనకి ఆచరించి చూపే విధంగా మనందరికీ అర్థమయ్యే విధంగా బలి మహారాజు యొక్క గుణగణాలు మనకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నారనమాట వామనదేవుడు అది బయటికి చూడ్డానికే దేవతలకు ఆయన ఎగనెస్ట్ గా ఉన్నారు అనుకూలంగా ఉండి దానవులకు ఎగనెస్ట్ గా ఉన్నట్టు కనిపించిన బలి మహారాజుకి అనుకూలంగా ఉండి దాన్ ఆ దేవతలకి కేవలం స్వర్గాన్ని మాత్రమే ఇస్తున్నారు కానీ ఈయనకి మాత్రం ఎంతో యశస్సుని ఆ మొత్తం లోకానికే చాటి చెప్పాలనుకుంటున్నారు అందుకే కదండి ఇప్పుడు జరిగి లీల జరిగి ఎన్నో సంవత్సరాలైనా ఇంకా మనం ఆ లీలల్ని చర్చిస్తున్నాం అన్నమాట ఆ విధంగా ఆ ఆయన చెప్తూ నాకు ఉన్న స్థితి అంతా మారిపోయినా నాకు ఉన్న ఐశ్వర్యాలన్నీ పోయినా నాకు బాధ లేదు నా పేరు ప్రతిష్టలు గనక ఆ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వలేకపోయానని నాకు అప్రతిష్ట వస్తే మాత్రం చాలా నేను బాధపడతాను అది నాకు వద్దు అని చెప్తున్నారు ఎవరినైనా ఎవరు శిక్షిస్తారండి తల్లిదండ్రులు ఆ టీచర్స్ శిక్షిస్తారు పిల్లల్ని వాళ్ళు చేసిన చిన్న చిన్న అల్లరి పనులకి కానీ దాని వల్లనే మనకి ఎంతో కొంత లాభం జరుగుతుంది అదే భగవంతుడు స్వయంగా మనని శిక్షిస్తే దానికి ఇంకా ఎంత లాభం మనము పొందగలం దానికి ఇంకా మనము ఎంత లాభాన్ని మనము ఆ పొందగలం అంటే అది అది కొలవడానికే లేదనమాట అందుకే దానవుల్ని ఎప్పుడు భగవంతుడు వచ్చి స్వయంగా శిక్షించినా వాళ్ళు ఎంతో లాభాన్నే పొందారన్నమాట ఆ విధంగా ఇప్పుడు మనము ఎవరినైనా భగవంతుడు శిక్షిస్తున్నాడు అనుకోండి ఎందుకు శిక్షిస్తాడు ఇప్పుడు ఎంతో ధనం ఉంది వాళ్ళు గొప్ప భక్తులు ఎంతో ధనం ఉంది వాళ్ళకి కానీ ఆ ధనం వల్ల వాళ్ళకి ఏ విధమైన అవగుణాలు ఏమైనా కానీ వచ్చి చేరుకున్నాయనుకోండి భగవంతుడు వాటిని తీసేసి ఆ వాళ్ళ దగ్గరకున్న ఐశ్వర్యాన్ని తీసుకుంటే ఏం జరుగుతుందండి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి దూరం అవుతారు ఆ భక్తులకి అప్పుడు ఆ భక్తుడు భగవంతుడికి దగ్గర అవుతాడు అదే విధంగా మనం చూస్తే ఆయన ఎవరండి అవంతి బ్రాహ్మణుడు ఆయనకు ఉన్న లోపాలని సరిచేయడానికి భగవంతుడు ఆయన దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం తీసుకున్నాడు అప్పుడు ఆయన దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళ బంధువులందరూ దూరం కాగానే ఆయన భగవంతుడికి హండ్రెడ్ పర్సెంట్ సరెండర్ అయ్యారన్నమాట ఇప్పుడు మనము ఇక్కడ బలి మహారాజులో ఏం లోపం ఉందండి ఎందుకు ఆయన దగ్గర ఉన్నదంతా లాగేశారు అంటే బలి మహారాజులో నేను గొప్ప దాన గుణం ఉంది నాకు అనే చిన్న అహంకారం ఉందనమాట ఆయనలో అందుకని ఆ గుణాన్ని తీసేసి ఏం చేశారు నువ్వు మొత్తము ముల్లోకాలు ఆయన 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 గర్వాన్ని అసలు ఎలా అనచాలి ఆయన ఏదైనా ఎవరడినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆయనకి ఇవ్వడానికి ఉంది అందుకని భగవంతుడు ఎంతో చిన్నగా రెండు మూడు అడుగుల నేలని మాత్రమే అడిగి అది కూడా నువ్వు ఇయ్యలేకపోయావు అని చెప్పి ఆయనకున్న గర్వం మొత్తాన్ని తీసేశారనమాట అదేవిధంగా సుధాముడికి ఏమో నాకు ఎవరి దగ్గర నుంచి నేను ఏమి ఆశించను ఏమీ లేకుండా ఎవరి సహాయం లేకుండానే నేను బ్రతకగలను అనే ఆ కొంచెం చిన్న ఆ అహంకారం ఉండడం వల్ల ఆయనకి ధనాన్ని ఇచ్చారనమాట భగవంతుడు మనకు ఏ విధమైన లోపాలు ఉన్నాయో వాటిని సరిచేయడం కోసము భగవంతుడు వాళ్ళకి ఆ ఇవ్వవలసిన వాళ్ళకి ఇస్తాడు తీసుకోవలసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు అనమాట ఇప్పుడు ఆ విధంగా అన్ని రకాలుగా ఐశ్వర్యము ధనము అందము విద్య అన్నీ ఉన్నా కానీ కొంతమందికి అసలు అహంకారం అనేది ఉండదు అది భగవంతుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అనమాట వాళ్ళకి కొత్త ఏమో ఎంతో కొంత ఉన్నా గానీ దానికి ఏమి లేకపోయినా ఎంతో అహంకారం ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా అన్ని ఉండి అహంకారం లేని వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే భగవంతుడు స్వయంగా నాకు అన్ని ఇచ్చాడు ఎందుకు ఆయన నా మీద కృప చూపించాడు ఇదంతా ఆయనదే అందుకని నేను ఆయనకే సేవలో ఉపయోగిస్తాను అని ఎప్పుడైనా ఎవరైనా అనుకుంటే ఇంకా వాళ్ళకి భగవంతుడు వాళ్ళని శిక్షించాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఎప్పుడైతే ఇప్పుడు మనం అందరం ఎలా ఉంటామండి ఈ భౌతిక లోకంలో నేను అంటే ఏం చెప్పుకుంటాం ఆ నాకు ఇంత డబ్బు ఉంది నువ్వు ఎవరు అంటే నేను ఫలానా బిజినెస్ చేస్తాను నేను పలా ఫలానా ఉద్యోగం చేస్తాను నేను ఫలానా వంశం వంశానికి చెంది ఉన్నాను లేకపోతే నేను నాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి ఫలానా కంపెనీ నాదే అంటే ఈ భౌతిక లోకంలోని ఏదో ఒక ఆ విద్యతోనో మళ్ళీ కీర్తితోనో లేకపోతే డబ్బుతోనో ఐశ్వర్యంతోనో మనం సంబంధం పెట్టుకొని అదే నేను అనుకుంటా లేకపోతే ఆ విధంగా కాకుండా నేను అనడానికి మనకు ఒక అస్తిత్వం అనేది అనమాట నేను అంటేనే ఈ భౌతికమైన లోకంలో ఏదో ఒక ఐశ్వర్యంతోనే సంపదనతోనో మనిషితోనో వంశంతోనో ఆ ముడి పెట్టుకొని మనం నేను అనుకుంటాం ఆ విధంగా ఆ లేకుండా ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడండి బలి మహారాజు ఈ లోకల్లో ఉన్నదంతా నాదే ఆ అనే భావన ఉందనమాట అదంతా నాది కాబట్టి నేను ఎవరికైనా ఏమైనా దానం ఇవ్వగలను అనే ఆ స్థితిలో ఉన్నారు ఆయనకి ఆ గర్వం నుంచి బయట కోసం భగవంతుడు స్వయంగా వచ్చి ఆయన యొక్క గర్వాన్ని తీసిస్తున్న అదే ఆ భక్తులు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఈ విధంగా గర్వాన్ని చెందితే భగవంతుడు వాళ్ళనేం పట్టించుకోడు నీకు నేను అన్ని జ్ఞానాలని ఇచ్చాను నీకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా నువ్వు నడుచుకుంటారు ఎవరైతే భక్తులో వాళ్ళు మాత్రమే వాళ్ళని మాత్రమే భగవంతుడు పరీక్షించి సరిచేస్తాడు మిగిలిన వాళ్ళని గురించి ఏమి పట్టించుకోడు అనమాట ఆ విధంగా స్థితిలో ఉన్న ఆ బలి మహారాజుని ప్రహ్లాద్ మహారాజు చూసి ఆ భగవంతుణ్ణి అంటున్నారు నువ్వు చేసింది సరైనదే ఆ విధంగానే బలి మహారాజుని ఆ నువ్వు సరిచేయాలి అని చెప్తున్నారు ఆ అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు అనమాట అప్పుడు వచ్చినప్పుడు బలి మహారాజు యొక్క భార్య వింధ్యావళి మాట్లాడుతుంది తాము ఏమంటుందంటే ఈ మొత్తము ఈ సృష్టిలో ఉన్నాయన్ని నీవే కానీ నా భర్త ఇవి తనవిగా భావించాడు ఎప్పుడైతే ఆయనని భావించాడో నువ్వు ఆయనలో ఉన్న అహంకారాన్ని తీసివేశావు ఇది కూడా సరైనది అని ఆమె వింధ్యావళి చెప్తుంది అనమాట అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అంటున్నాడు నువ్వు ఒక గొప్ప ఈ లోకంలో ఒక సామాన్యులు నీకేదో పండో ఫలమో తోయమో ఏదో ఒకటి ఇచ్చి నిన్ను అర్చిస్తారు దానికే నువ్వు ఎంతో పొంగిపోయి వాళ్ళు అడిగినవన్నీ కోరికలు తీరుస్తావు ఇక్కడ బలి మహారాజు ఈ లోకంలో ఉన్న విశ్వమల్లో కాలంతా ఆయనయ్యే మొత్తం నీకు ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత ఆయన్ని బంధించి ఇంకా నువ్వు నరకానికి పోతావని ఆయనని నిందిస్తున్నావు ఇది నీకు సాధ్యం ఇది నీకు ఆ తగునా స్వామి ఇంత శిక్షిస్తావా ఈ బలి మహారాజ్ని కొంచెం ఆయన్ని ఆయనపై కరుణ చూపించు ఎందుకు అంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు అని ఆ బ్రహ్మదేవుడు ఆయన్ని విన్నవించుకున్నారనమాట అయితే మనం అనుకోవచ్చు మామూలుగా అయితే ఈ లోకంలో ఆ భౌతికమైన ఐశ్వర్యాలతోని ఒక తెలివి లేని వ్యక్తులు మాత్రమే గర్వాన్ని పొందుతారు కానీ ఎన్నో జన్మల తర్వాతనే ఎంతో తపస్సు చేస్తే మనకి ఆ ఈ మానవ జన్మ అనేది వస్తుంది కానీ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం అజ్ఞానంతో భగవంతుడికి దూరం అయిపోతున్నాం భగవంతుడు గురించి తెలుసుకునే యొక్క అవకాశం ఈ ఒక్క మానవ జన్మలోనే మనకు ఉంది కానీ ఇప్పుడు కూడా మన అహంకారంతో మనము ఆ భగవంతుడికి ఆ దూరం అవుతున్నాం అనమాట కేవలం భగవంతుడి యొక్క కృప ద్వారానే ఇవన్నీ మనము పొందాము అని ఎప్పుడు అనుకుంటామో మనకి అప్పుడు అహంకారం అనేది ఉండదన్నమాట ఆ విధంగా ఆ వామ బలి మహారాజు యొక్క స్థితిని ఇంకా బ్రహ్మదేవుడు వచ్చి చెప్పగానే ఇంకా బలి మహారాజు గురించి వామన దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశారన్నమాట అప్పుడు బలి మహారాజుని వామనదేవుడు కీర్తించడం స్టార్ట్ చేశారు కీర్తించడం అంటే స్థుతించడం కాదు ఆయన యొక్క గొప్ప లక్షణాల గురించి చెప్తున్నాను అనమాట నేను ఎంతో ప్రయత్నించాను నిన్ను మోసం చేశాను నీ దగ్గర ఉన్నదంతా తీసుకున్నాను మళ్ళీ నువ్వు నరకానికి పోతా ఉన్నాను నీ అందరి ముందల నిన్ను బంధించాను అయినా సరే నువ్వు ఎక్కడ కూడా క్రోధాన్ని తెచ్చుకోలేదు కోక్పడలేదు ఆ నీ యొక్క అదేంటిదంటే ఓపికని నేను పరీక్షించాను కానీ నువ్వు ఎక్కడ కూడా ఆ నీ గుణాలని నువ్వు పోగొట్టుకోలేదు అంటున్నారు ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆ కొన్ని పరిస్థితులు విపత్కర పరిస్థితులు వస్తాయి కొన్ని పరిస్థితుల్లో మనని అందరూ నిందిస్తుంటారు బాధ పెడుతుంటారు అలాంటి సమయంలో ఇంకా వాళ్ళని ఏమన్నా మనం కోపం వచ్చే విధంగా మాట్లాడమనుకోండి అప్పుడు ఏం చేస్తారండి ఇంకా వాళ్ళు ఓపెన్ అయిపోతారు అనమాట బరెస్ట్ అయిపోయి కోపంతో ఇంకా ఎదుటి వాళ్ళ మీద విరుచుకొని పడతారు అప్పుడే వాళ్ళ యొక్క గుణం ఏంటిదో మనకు బయటపడుతుంది మనకు కూడా చూడండి అంత బాగుంటే ఎంతో శాంతంగా ఉంటాం కొన్ని విపత్కర పరిస్థితులు వస్తే మనని ఎవరైనా అందరూ మన తప్పు లేకుండా మనని ఏదో ఒకటి అంటున్నారు అనుకోండి మనం పడతామండి వెంటనే మనం ఎదురు తిరుగుతాం అప్పుడే అనమాట అలాంటి స్థితిలోనే నువ్వు అనేది ఏంటో తెలుస్తుంది నీ గుణగుణాలు బయటపడతాయి ఆ విధంగా ఎంత ఇబ్బంది పెట్టినా గాని బలి మహారాజు కొంచెం కూడా తొనకలేదు వెనకలేదు కోపం తెచ్చుకోలేదు నీ యొక్క స్థితిని చూసి నీ ఆ నేను ఎంతో సంతోషించాను ఆ నీ నువ్వు ఎంతో ప్రజ్ఞుడివి అని బలి మహారాజు గురించి దేవుడు కీర్తించానమాట చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నారు ఇప్పుడు నువ్వు ఇది అంతా కూడా స్వర్గము ఈ ముల్లోకాలు కూడా ఇప్పుడు ఇంద్రుడివి నువ్వు తీసుకున్నావు నేను ఇప్పుడు ఇప్పుడు ఏ మన్వంతరం అండి ఏడవ మన్వంతరంలో పురంధరుడి ఇంద్రుడిగా ఉన్నారనమాట ఇవి మొత్తం ఇంద్రుడివి ఇప్పుడు నువ్వు ఇవి ఇంద్రుడికి ఇచ్చే నువ్వు సుతల లోకానికి వెళ్ళు సుతల లోకానికి వెళ్ళు వచ్చే మన్వంతరంలో ఎనిమిదవ మన్వంతరంలో నువ్వే ఇంద్రుడి అవుతావు ఇప్పుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఆ జన్మలో నీకు నేను తిరిగి ఇస్తాను ఈ సుతల లోకంలో నువ్వు వెళ్ళిన తర్వాత కూడా నువ్వు మొత్తము నీ మొత్తం అనుయాయులతోని మళ్ళీ నీ భార్య పిల్లలతో అందరితో కలిసి వెళ్ళు అక్కడ నీకు నేను ఆ నీ యొక్క డోర్ గా ఉంటాను డోర్ కీపర్ అంటే ద్వారపాలకులా ఉంటాను ద్వార ఉండి నీకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా నా సుదర్శన చక్రంతో నేను ఎప్పుడు నిన్ను రక్షిస్తూ ఉంటాను నీకు అక్కడ ఏ ఇబ్బంది ఉండదు నీకు అక్కడ నీ చుట్టూ అసురులే ఉన్నా కానీ ఆ అసురుల లక్షణాలు అసురు యొక్క ప్రభావం నీ మీద ఉండకుండా నేనెప్పుడు నిన్ను రక్షిస్తూ ఉంటాను నేను ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటాను నేనెప్పుడు నీ దగ్గరే ఉంటాను నన్ను ఎప్పుడు నువ్వు దర్శించుకుంటూ ఉంటే నీకు ఏ విధమైన అసురుల లక్షణాలతోని నీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అందుకని ఆ నువ్వు సుతల లోకానికి వెళ్ళు అని చెప్తారన్నమాట అది విని ఇంకా ఆ బలి మహారాజు ఆయనకి ఓకే చెప్తారనమాట ఓకే చెప్పిన తర్వాత అక్కడే ఉంటాడు శుక్రాచార్యు శుక్రాచార్యుడు కూడా చివరికి బలి మహారాజుని ఆయన కూడా కీర్తిస్తారు అన్నమాట పదిహేను పదహారవ శ్లోకాల్లో ఇరవై మూడవ అధ్యాయంలో శుక్రాచార్యుడు మాట్లాడతాడండి అంతకు ముందు శుక్రాచార్యుడు ఆయన్ని స్తు స్థుతిస్తూ చెప్తున్నారనమాట నువ్వే నువ్వే యజ్ఞ పురుషుడివి నువ్వే యజ్ఞుడివి ఆ నీ వల్లనే యజ్ఞానికి ఫలితమే నువ్వు నీ వల్లనే మేము అన్ని ఆ పొందాము నువ్వు ఇప్పుడు బలి మహారాజుని సుతల లోకానికి పంపించడం వలన నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అని శుక్రాచార్యుడు కూడా చివరికి భగవంతుణ్ణి కీర్తిస్తారు మళ్ళీ భగవంతుణ్ణి ఒప్పుకుంటారనమాట దానికి పదహారవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే శుక్రాచార్యుడు మంత్ర మంత్ర తత్ర చిత్రం దేశకాలార్హ సర్వం వస్తు అనుసంకీర్తనం తవ మందు విధి విధానముల యందు దోషములు కలగవచ్చును కాక కాలము దేశము పాత్రుడు వస్తువుల విషయమున దోషములు పొడసూపవచ్చును కానీ నీ పవిత్ర నామమును ఉచ్చరించినప్పుడు సమస్త దోషరహితము కాగలదు అని శుక్రాచార్యుడు విష్ణు భగవానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు చెప్తున్నారు నీ నామస్మరణం చేయడం వలన అన్ని రకాల దోషాల నుంచి అందరూ విముక్తులు కాగలరు అని చెప్తున్నారు అనమాట అదే చెప్పి నువ్వే యజ్ఞపోక్తవు ఆ యజ్ఞేశ్వరుడవు నువ్వు యజ్ఞ పురుషుడవు అన్ని యజ్ఞాల యొక్క ఫలితం నీకే వస్తుంది అని ఆ స్థుతించిన తర్వాత నీ ఆజ్ఞానుసారమే నేను వర్తిస్తాను నీ ఆజ్ఞ ప్రకారము ఏది చెయ్యమంటే మేము అదే చేస్తాం అదే మాకు పరమ కర్తవ్యము అని చెప్తున్నారన్నమాట ఆ విధంగా శుక్రాచార్యుడు ఆ ఆ స్థుతించిన తర్వాత ఆ యజ్ఞంలో ఇంకా ఏ దోషాలు లేకుండా పోయినాయి ఆ యజ్ఞం సుసంపన్నమైంది ఆ విధంగా ఏం జరిగిందండి తర్వాత ప్రహ్లాద్ మహారాజ్ కూడా భగవంతుణ్ణి కీర్తిస్తారు తర్వాత దేవీ దేవతలందరికీ కూడా వాళ్ళు సుతల లోకానికి వెళ్ళిపోతారు అప్పుడు దేవీ దేవతలకి ఆయన ఎవరు ఇంద్రుడి యొక్క కు తమ్ముడు సోదరుడు ఉపేంద్రుడు మొత్తం దేవి దేవతలకి వాళ్ళకు స్వర్గాన్ని మొత్తం అప్పచెప్తారు అప్పచెప్పినప్పుడు ఆ దేవతలు కూడా అందరు కూడా వా వామన దేవుణ్ణి స్థుతిస్తారనమాట వాళ్ళ యొక్క విమానాలలో ఆ వామన దేవుణ్ణి ఉంచుకొని ఉన్నత లోకాలకి తీసుకెళ్తారనమాట ఇంకా అక్కడ ఉన్న తర్వాత దేవి దేవతలు అందరు కూడా ఎవరి స్థానాలకి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్లిపోయిన తర్వాత మనకి ఇరవై ఎనిమిది ముప్పై శ్లోకాలలో ఆ ఫలశ్రుతి చెప్తున్నారండి ఏ విధంగా ఆ ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే విష్ణు భగవానుడి యొక్క మహిమలు ఎలా ఉన్నాయంటే ఈ పృ ఈ పృథ్వీలో కణాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేనట్టుగా ఈ భగవంతుడి యొక్క మహిమలు అన్ని ఉన్నాయి భగవంతుడి యొక్క కరుణ ఆయన మహిమల్ని మనం లెక్కించలేము అర్థం చేసుకోలేము అని దేవి దేవతలు అందరూ స్థుతించారనమాట దీనికి ఫలశ్రుతిగా తర్వాత ఏం చెప్పారంటే మనకి ఈ వామన దేవుడి కథ వినడం వలన సమస్త పాపాల నుంచి ముక్తి లభిస్తుంది ఎవరైనా సరే ఈ కథ విన్న వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళడము ఖచ్చితము ఉన్నత లోకాల్లో వాళ్ళకి స్థానం లభిస్తుంది భగవద్ధామం వాళ్ళ భక్తిని బట్టి భగవద్ధామం కూడా వాళ్ళు పొందగలరనమాట ఆ ఈ కథ విన్న వాళ్ళు ఉన్నత లోకాలాన్ని భగవద్ధామాన్ని కూడా పొందగలరని చెప్తున్నారు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా శుభకార్యాలు చేసుకుంటే అది ఏవైనా శుభకార్యాలు పెళ్లిళ్ళు కానీ ఆ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కార్యాలలో ఈ వామన దేవుడి కథ కనుక వింటే అది చాలా శుభప్రదము అని చెప్తున్నారండి ఆ విధంగా వామన భగవానుడు మనకి ఆ బలి మహారాజుని ఉద్ధరించడం కోసమే ఆయన అవతారాన్ని తీసుకొని వచ్చారనమాట తర్వాత అధ్యాయంలో మనము ఏం చూడొచ్చు అంటే తర్వాత అధ్యాయంలో భగవంతుడు మత్స్యావతారాన్ని ఏ విధంగా తీసుకున్నారు దాని యొక్క ఉద్దేశం ఏంటిది అని మనకి ఇరవై నాలుగవ అధ్యాయంలో చర్చిస్తే మనకి ఎనిమిదవ స్కందం పూర్తవుతుందండి కాకపోతే ఇప్పుడు మనకి ఇంకంత సమయం లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఆ కథని చెప్తాను మీకు హరే కృష్ణ మాతాజీ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ ప్రశ్నలు లేవు మాతాజీ కానీ చాలా బాగుంది చాలా అంటే రిపీట్ మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడు చెప్పినా గానీ స్టార్టింగ్ ఎపిసోడ్ చెప్పి చెప్పేవాళ్ళు కదా మాతాజీ అలా అలా చాలా అడిక్ట్ అయినట్టు అయిపోయింది స్టోరీ విన్నట్టు అంటే లాస్ట్ కి ఇంకా ఆ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళిపోతారా మాతాజీ ఆ వెళ్ళిపోతారు మాతాజీ వీళ్ళేమో సుతల లోకానికి వెళ్తాడు పోతారు వాళ్ళు ఆయన మళ్ళీ వామనుడు మళ్ళీ పెద్దగా అయిన వామనుడు చిన్నగా అయిపోతాడు ఆ మాతాజీ అయ్యో చిన్నగా అయిపోయాకే మాతాజీ ఆయన్ని బంధించేది ఆహా ఆయన తర్వాత ఎస్ మాతాజీ సో ఇప్పుడు ఇలాంటివన్నీ కథలు మధ్య మధ్యలో మధ్య మధ్యలో వస్తుంటాయి అత్తజీ అంటే మనం అంటే ఇప్పుడు బలి మహారాజు మేము ఊరికే కొంచమే వింటా ఉంటాం కదా టీవీలలో కొంచెం కొంచెం చూసినందుకు అవతారము అంటే బలిచక్రవర్తి ఇట్లా మామూలుగా విన్నాము ఈ డీటెయిల్ గా మాకు తెలియదు ఇట్లా వచ్చి వెళ్ళినట్టు అడగండి మాతాజీ మామూలుగా ఫస్ట్ శుక్రాచార్యుల వారికి కూడా ఇష్టం లేదు కదా దానం ఇవ్వడం అనేది తర్వాత ఆయన కూడా మనకు మార్చుకొని అప్పుడు ఈయన్ని మెచ్చుకుంటారండి అని ఎన్నో ప్రయత్నాలు చెప్పడానికి అతను ప్రయత్నిస్తాడు అని అనుకున్నారు కృష్ణ మాతాజీ